రైతులంతా చేతులెత్తి పిడికిలేస్తారు ఢిల్లీ మొత్తం గదగదలు ఆడిపోవాలి జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ రైతుల ఐక్యత వర్తిల్లాలి జై జవాన్ జై కిసాన్ నశించాలి రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ విధానాలు నశించాలి నశించాలి కొనుగోలు చేయాలి రైతు తెలంగాణ రైతుల పంటలను వెంటనే కొనుగోలు చేయాలి కొనుగోలు చేయాలి కొనుగోలు చేయాలి తెలంగాణ రైతుల పంటను కేంద్రం వెంటనే కొనుగోలు చేయాలి కొనుగోలు చేయాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్తిల్లాలి రైతు పక్షపాతి కేసీఆర్ గారి నాయకత్వం వర్తిల్లాలి అన్నదాత రైతు కేసీఆర్ గారి నాయకత్వం వర్తిల్లాలి జై తెలంగాణ జై జై తెలంగాణ స్టేజ్ మీద మైక్ వినయ్ అయ్యా కుసవాలి జై తెలంగాణ జై జై తెలంగాణ సాక్షేతలో ఉన్న మైక్ వాల్యూమ్ పెట్టు ఈ రోజు తెలంగాణ రైతాంగం పండించినటువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రకరకాలుగా రైతులను ఇబ్బంది గురి చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ద్వంద్వ విధానాలను నిరసిస్తూ మన రైతాంగానికి మద్దతుగా చేపట్టినటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులకు పార్లమెంట్ సభ్యులకు శాసన మండలి సభ్యులకు శాసనసభ్యులకు జిల్లాల నుంచి విచ్చేసినటువంటి జడ్పీ చైర్మన్లకు డీసీసీబీ అధ్యక్షులకు డీసీఎంఎస్ అధ్యక్షులకు రైతు బంధు సమితి అధ్యక్షులకు వివిధ ప్రాంతాల నుంచి నగరం నలుమూలల నుంచి రైతులకు సంఘీభావంగా విచ్చేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు రైతు సోదరులకు అందరికీ స్వాగతం సుస్వాగతం ధర్మంగా న్యాయంగా వ్యాపారం చేసి దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిన తెలంగాణ ఈ రోజు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల మన రైతాంగం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది కాబట్టి నేటి కేంద్ర ప్రభుత్వం రైతాంగం పట్ల వ్యాపారం పట్ల విముఖతను నిర్లక్ష్యాన్ని కలిగి ఉన్నది కాబట్టి మనం మీ వైఖరి మార్చండి రైతుల్ని ఆదుకోండి మీరు తెచ్చినటువంటి రైతు నిరంకుశ చట్టాలను విరమించుకోండి కరెంట్ బాయిల కాడ మీటర్లు పెడతామనే విధానాన్ని మార్చుకోండి అని చెప్పి పిలిపి ఇవ్వాలని చెప్పి ఈ యొక్క యుద్ధానికి శ్రీకారం చుట్టినాం ఈ యుద్ధం ఈ రోజుతోనే అయిపోయేది కాదు చివరి వరకు కూడా మనం పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది ఇది ఆరంభం మాత్రమే అంతం కాదు మన హక్కులు సాధించే వరకు మన రైతాంగం యొక్క ప్రయోజనాలు పరిరక్షించబడే వరకు ఉత్తర భారతదేశంలో రైతాంగం చేస్తున్న పోరాటాలను కూడా కలుపుకొని మనందరం ఈ పోరాటాన్ని భవిష్యత్తులో కూడా ఉధృతం చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ రైతు ప్రయోజనాలు కాపాడాలని అనేక చర్యలు చేపడుతూ అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ వ్యాపార రంగాన్ని ముందుకు తీసుకొని పోతున్నటువంటి మన రాష్ట్ర వ్యాపార శాఖ మంత్రి శ్రీ నిరంజన్ రెడ్డి గారు వారు అనేక ప్రయత్నాలు చేశారు ఢిల్లీకి అనేక పర్యటనలు కూడా చేశారు కేంద్రానికి మన రైతుల గోసను గోడును మన బాధల్ని వివరించి పంజాబ్లో ఏ విధంగా అయితే మీరు కొనుగోలు చేస్తున్నారో అదే పద్ధతిలో మా రైతులు కూడా పండించేటువంటి పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పి చేతులెత్తి దండం పెట్టి కూడా ప్రార్థించి వచ్చారు వారి తర్వాత నేను కూడా ఢిల్లీ వెళ్ళి ఆ మంత్రి గారిని స్వయంగా కలిసి మన విషయాలన్నీ కూడా వివరించి మా టార్గెట్ ఏమిటో ఖచ్చితంగా చెప్పండి అని చెప్పినాం కానీ 50 రోజులు గడిచిపోయినా నిన్న నేను ప్రధానమంత్రి గారికి స్వయంగా లేఖ రాసినా ఈ రోజు వరకు కూడా ఉలుకు పలుకు లేనటువంటి కేంద్రం నిద్ర నటిస్తూ ఉన్నది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన బాధ మొత్తం దేశానికి ప్రపంచానికి తెలియాలని చెప్పి మనం ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినాం నేను ఇంతకుముందే మనవి చేసినట్టుగా ఇది ఈ రోజుతోనే అయిపోయేటువంటి ధర్నా కార్యక్రమం కాదు
పోరాటం కాదు ఇది ప్రారంభం మాత్రమే తెలంగాణ గ్రామ గ్రామాలలో కూడా వివిధ రకాల పోరాట రూపాలను మనం ఎంచుకొని ముందు కొనసాగుతూనే ఉంటాం కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మన రైతాంగానికి న్యాయం చేసే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాం దానికి శ్రీకారంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని మన రాజధాని నగరం హైదరాబాద్ లో మనం ప్రారంభించాం ఇది ఉద్రుతమై ఉప్పెనలాగా తప్పకుండా కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని ఆలోచింపజేసి వారు దిగివచ్చే వరకు మన పోరాటం సాగిద్దామని తెలియజేస్తూ ఇప్పుడు గౌరవనీయులు మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు శ్రీ నిరంజన్ రెడ్డి గారు ధర్నాను ఉద్దేశించి తమ ప్రసంగం చేస్తారు జై తెలంగాణ జై తెలంగాణ వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం దయచేసి అక్కడ నిల్చున్నటువంటి వాళ్ళందరూ కూడా కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కూర్చోమని కోరుతున్నారు దయచేసి మీరందరూ కూడా ఈ పక్క ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చోవాల్సిందిగా మీ అందరితో ప్రార్థన దయచేసి కూర్చోవాలి వేలాది మంది వెనకాల ఉన్నారు లోపలికి వాళ్ళు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎక్కడోళ్ళక్కడ సర్దుకుంటే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతాంగం అంతా కూడా ఈ ధర్నా ప్రాంగణానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది దానికి మిమ్మల్ని అందరిని కూడా సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం దయచేసి కూర్చోవలసిందిగా మనవి తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల కోసం ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ మహాధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రాంత రైతాంగ ప్రయోజనాలను కాపాడడం కోసం ధర్నాకు పూనుకొని ధర్నాలో కూర్చోవడం రైతుల కోసం చిత్తశుద్ధిగా పట్టుదలగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం చేస్తున్నటువంటి ఈ మహాధర్నా కార్యక్రమానికి వచ్చిన మాన్య ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ గౌరవ కేసీఆర్ గారికి సభా వేదిక మీద ఉన్నటువంటి సహచర గౌరవ మంత్రివర్యులు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు సభలో ఉన్నటువంటి గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్లు డీసీసీబీ డీసీఎంఎస్ రైతు బంధు జిల్లాల అధ్యక్షులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతాంగ సోదరులు సోదరీమణులు పార్టీ శ్రేణులు ప్రజా ప్రతినిధులు మీడియా మిత్రులు అందరికీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర రైతాంగం పక్షాన నేను శిరస్సు వంచి చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరికీ కూడా స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాను ఇది ఒక రకంగా చెప్పాలంటే దురదృష్టకరమైనటువంటి పరిణామం ఏడేళ్లలో కేసీఆర్ గారి నాయకత్వాన అద్భుతాలు సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారం రైతాంగం ఈ రోజు సుభిక్షంగా ఉండి సంతోషంగా ఉంటున్నటువంటి తరుణంలో రైతాంగం వీధుల్లోకి వచ్చి మా గోడు ఇది ఆలకించండి అని కేంద్రాన్ని డిమాండ్ చేయాల్సి రావడం సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రైతాంగ ప్రయోజనాల కోసం ఒక మహా ధర్నాకు పూనుకోవడం రాష్ట్రంలో ఉండేటువంటి యావత్తు ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి ఇవాళ కేంద్రానికి ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏందో మీ విద్యుక్త ధర్మం ఏందో మీరు గుర్తించండి అని చెప్పి మనవి చేయడానికి ఈ ధర్నాకు పూనుకోవడం అనేటువంటిది విచారకరం కానీ మనకు తప్పడం లేదు ఏడేళ్ల కాలంలో అద్భుతాలు సృష్టించినాం మనం కేసీఆర్ గారి నాయకత్వాన ఈరోజు పచ్చబడినాయి పల్లెలన్నీ ఏ రైతు కుటుంబంలో చూసినా ఆనందం వెల్లివిరుస్తున్నది ఒక నమ్మకం ఏర్పడ్డది ధీమా ఏర్పడ్డది మేము బతకగలం ఇంకా ఢోకా లేదు మా బతుకులకని ఇప్పుడిప్పుడే కుదుట పడినటువంటి తెలంగాణలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల మూలంగా అస్పష్టమైనటువంటి విధానాల మూలంగా
హేతుబద్ధంగా లేని కారణంగా రైతాంగం ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో కొనుగోళ్ల విషయమై రైతులు పండించినటువంటి ప్రధానంగా వరి ధాన్యం పండించినటువంటి రైతాంగం గందరగోళానికి గురైనటువంటి పరిస్థితుల్ని ఒకవైపు కేంద్ర ప్రభుత్వ విధానాల మూలంగా అయితే దానికి ఆర్జం పోసినట్లు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీకి సంబంధించినటువంటి నేతలు తలా తోకా లేకుండా మాట్లాడి రైతాంగాన్ని మరింత గందరగోళానికి గురి చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే। కేంద్రం యొక్క అసంబద్ధ విధానాలను వాళ్ళు చర్చించి పరిష్కరించేటువంటి బాధ్యత తీసుకోవాల్సింది పోయి మరింత గందరగోళానికి వారి వాళ్ళ శ్రీకారం చుడతా ఉన్నారు। ఇవాల మనం చూస్తున్నాం నేరుగా మనం అడిగింది ఏంది మేము మండించే పంటలో మా కష్టంలో మా కరెంటులో మా పెట్టుబడిలో మా పంటలో మీది ఏకానా పొత్తు లేదు మీది ఏకానా మాకు భాగస్వామ్యం లేదు ఆదరణ లేదు మా రైతులు మా ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన ఇలా అద్భుతాలు చేసి పంటలు పండించుకుంటున్నాం బాగుంటాం దీనికి సంబంధించినటువంటి కొనుగోళ్ల బాధ్యత మీది కేంద్రాంది ఇది నేను చెప్పేది కాదు భారత రాజ్యాంగం చెప్పేటువంటి మాట రాజ్యాంగపరమైనటువంటి విధిని మీరు నిర్వర్తించమని మిమ్మల్ని కోరుతా ఉంటే ఇవాల రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు వేసేటట్లు నెపమొపేటట్లు అనుమానాలు రేకెత్తించేటట్లు మీరు మాట్లాడుతున్నారు। కేంద్రం దేశం మొత్తానికి కొనుగోళ్లకు సంబంధించినటువంటి ఒకే సమతుల్యమైనటువంటి అన్ని రాష్ట్రాల్లో అక్కడ వచ్చేటువంటి పంటలేక నిష్పత్తిని దృష్టిలో పెట్టుకొని ఒక విధానాన్ని అవలంబించాలి కాలానికి అనుగుణంగా వాళ్ళు మార్పులు చేర్పులు చేసుకోవాలి। ఈ రోజు ఆ ధాన్యం మొత్తం దేశంలో గాని విదేశాలకు గాని పంపిణీ జరిగేటట్లు చూసే బాధ్యత వాళ్ళది అన్ని వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి చేయవలసిన బాధ్యత వాళ్ళది అది చేయమంటే చేయకుండా కొనుగోళ్లకు సంబంధించి అనేకమైన గందరగోళాలను ఇలా సృష్టించినారు। పోయిన యాసంగికి సంబంధించి మేము కొంటామని ఒప్పుకున్నటువంటి దాంట్లోకి వెళ్ళే సాక్షాత్తు వాళ్ళు అంగీకరించినటువంటి ధాన్యం వాళ్ళు కొనాల్సింది ఆలస్యం చేస్తే సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర రైతాంగం తరఫున పోయి మీరు అంగీకరించిన ధాన్యమే మూలగబడి ఉన్నదయ్యా మీరు కొనండి అని వాళ్ళని అడగాల్సినటువంటి పరిస్థితి గుర్తు చేయాల్సిన పరిస్థితి దానికి మెడ మీద కత్తి పెట్టినట్లు షరతులు పెట్టి మనతోనున్న ధాన్యాన్ని కొనుక్కోనికే బలవంతంగా మనతో అండర్టేకింగ్ తీసుకుంటారు। పోయిన యాసంగికి సంబంధించినటువంటివే పట్టినటువంటి బియ్యమే 5 లక్షల మెట్రిక్ టన్నులు ఇయాల గోదాములలో మురుగుతున్నాయి వాళ్ళు తీసుకుంటలేరు। అది అట్లుండగా వానాకాల పంటలు స్టార్ట్ అయినాయి ఈ వానాకాలంలో 62,13,000 ఎకరాలలో తెలంగాణ రైతాంగం పంటలు వేసి ఉన్నారు వరి ధాన్యం మీతోనే ఇంత వేసిన్రా ఇంత పంట ఉందా ఇంత పంట వస్తుందా ఇన్ని ఎకరాలకు ఇంత వస్తుందా అని దీర్ఘాలు తీసిన్రు కానీ వాళ్ళే గతంలో పోయిన సంవత్సరం అటుపోయిన సంవత్సరంలో దేశంలో వరి ధాన్యం మేము మొత్తం కొనుగోలు చేసినటువంటి దాంట్లో సగానికి ఎక్కువ ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే మేము కొనుగోలు చేసినామని ఎఫ్సిఐఏ ప్రకటించినటువంటి విషయాన్ని మీరు మర్చిపోతున్నారు। మీ కేంద్రమే ప్రకటించింది అదే కేంద్రం ఇలా తోక తల లేకుండా మనం పెట్టినటువంటి వరి మన రైతులు పెట్టుకున్నటువంటి వరి 62,13,000 ఎకరాలలో ఉంది। కేసీఆర్ గారి మార్గదర్శనంలో ఎకరా ఎకరా గుంటా గుంటా రైతాంగం వేసినటువంటి పంటలను నమోదు చేసింది వ్యవసాయ శాఖ కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి కేంద్ర వ్యవసాయ మంత్రి గారు స్వయంగా గతంలో నేను ఢిల్లీ పోయినప్పుడు సమావేశాలలో వాళ్ళు అంగీకరించినారు అభినందించినారు మీ వ్యవసాయ డేటా ఏదైతే ఉందో అద్భుతంగా ఉంది అన్ని రాష్ట్రాలు ఈ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పినారు మీరు అంగీకరించినటువంటిదే। ఒడ్లు కొనుగోలు కోసం వచ్చినప్పుడు మేము ఇంతే కొంటాం ఇంత భూమి ఉందా ఇన్ని ఎకరాలు పండిందా ఇంత పంట వస్తుందా అని తొండి పంచాయతీ పెడుతున్నారు మీకు బుద్ధి పుట్టినంత ప్రకటిస్తే ఆడికే ఇస్తే మంచోళ్ళు లేదంటే కాదు। తెలంగాణ రాష్ట్రంలో పండినటువంటి పంట రేపు వానాకాలంలో వచ్చేటువంటిది 62,13,000 ఎకరాలు మనమంటే వాళ్ళు విభేదించి మేము పరీక్ష చేస్తామని మేము కమిటీ చేస్తామని మేము శాటిలైట్ పిక్చర్తో ఇమేజెస్ తీసుకుంటామని 190 కొరీలు పెట్టి ఆఖరికి ఉంది ఉంది 62 లేదు కానీ సుమారు 59 ఉంది అని చెప్పి మాట్లాడినరు।
అంటే ఆయనది 2 లక్షలు తక్కువ అని ఎందుకు అన్నారంటే వాళ్ళే విభేదించారు కాబట్టి ఉన్నది ఉన్నట్లు ఒప్పుకుంటే సిగ్గుపోతుందని చెప్పి 2 లక్షలు తక్కువ అని అంగీకరించినటువంటి దైన్య పరిస్థితి ఇవాళ కేంద్రాంది. మనం ఏం డిమాండ్ చేస్తున్నాం, భారతదేశంలో వరి ఎక్కువగా పండడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు ప్రధానంగా వ్యవసాయ విప్లవం తర్వాత ఉత్తర భారతాన ఉన్న హిమాలయాల నీళ్ల తర్వాత అక్కడ ఉండేటువంటి పంట భూముల సరళిని బట్టి పంజాబ్ లో ఎక్కువ వస్తా ఉండే దేశానికి అన్నం పంపిస్తున్నారు వాళ్ళు. కానీ ఇలా తెలంగాణలో నీళ్ల కోసమే యుద్ధం చేసి ప్రజాస్వామ్యబద్ధమైన సుదీర్ఘ పోరాటం చేసి ఆ నీళ్లలోనే నిప్పులు పుట్టించి పార్లమెంటులో బిల్లును ఆమోదింపజేసి తెలంగాణ తెచ్చినటువంటి గౌరవ కేసీఆర్ గారు ఇలా అద్భుతమైన పంటలు తెలంగాణ రాష్ట్రం పండించడానికి ఇవాళ పునాది వేసినారు, అద్భుతమైన ప్రాజెక్టులు కట్టినారు, భూగర్భ జలం పెరిగింది, మిషన్ కాకతీయ చెరువులతోనే నీళ్లు అందుబాటులోకి వచ్చినాయి, పుష్కలమైన 24 గంటల కరెంటు అందుబాటులోకి వచ్చింది, రైతు బంధు ద్వారా రైతు బీమా ద్వారా బీడుబడ్డ పొలాలను వలసపోయిన రైతులు చివరికి విదేశాలకు పోయినటువంటి రైతులు కూడా వాళ్ళ భూములు బీడు లేకుండా ఇలా పంటలు పండించేటువంటి స్థితికి తెలంగాణ వ్యవసాయాన్ని తెచ్చినారు. ఇంత అద్భుతమైన స్థితికి తెలంగాణ వ్యవసాయం వచ్చినప్పుడు దీన్ని ప్రోత్సహించి ఇక్కడ వచ్చేటువంటి మొత్తం పంటను సమతుల్యం చేసి బ్యాలెన్స్ చేసి రెగ్యులేట్ చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసి ప్రేక్షక పాత్ర వహించడం, ఇది ఏ రకంగా వ్యవసాయ రంగానికి ప్రోత్సాహమో మనం ఒకసారి ఆలోచించాలి. ఆ విధానాన్ని మనం ఎలుగెత్తి చాటడం ద్వారా కేంద్రం తన నిర్ణయాలను పునఃసమీక్షించుకొని తెలంగాణ వ్యవసాయానికి బాసటగా ఉంటుందని చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నాం. మనం న్యాయబద్ధంగా రైతాంగ పక్షాన రైతుల అంశాలను ప్రస్తావిస్తూ పోతా ఉంటే ఇలా రాష్ట్రంలో ఉండేటువంటి నేతలు బాధాకరం, దురదృష్టకరం. కేంద్రంలో మంత్రిగా ఉండేటువంటి కిషన్ అన్నకు ఎడ్లు లేవు, రాష్ట్రంలో సారథ్యం వహించేటువంటి ఆ పార్టీ అధ్యక్షుడికి బండికి బండి లేదు, సేద్యం లేదు, ఇటు బండి లేదు, వాళ్ళు కొనుగోలు కేంద్రాలకు పోయి డ్రామాలు ఆడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలను పెట్టిందే వడ్లను కొనుగోలు చేయనికే. రాష్ట్రంలో 6500 పైచీలకు కొనుగోలు కేంద్రాలకు సివిల్ సప్లై శాఖ ఆల్రెడీ అనుమతించింది. కొనుగోలు కేంద్రాలు దాదాపు 5000లో ప్రారంభమై ఉన్నాయి, వడ్ల కొనుగోలు నడుస్తూనే ఉన్నాయి. నిన్నటికి దాదాపు 11 లక్షల మెట్రిక్ టన్ల వడ్ల కొనుగోలు అయిపోయింది, అవి యథాలాపంగా నడుస్తూనే ఉన్నాయి. నడుస్తున్న కాడ పోయి కొనే కాడ పోయి మీరు కొనాలే కొనాలని చెప్పి డ్రామాలు చేసేటువంటి విచిత్ర జీవులు ఈరోజు మన ముందు ఉన్నారు. మనం అందరం అర్థం చేసుకోవాలి, ఈరోజు భారతదేశంలో కేంద్రంలో ఉండేటువంటి పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మూలంగా, రైతుల వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న మూలంగా ఇప్పటికే ఉత్తర భారతదేశం ఉడుకుతా ఉన్నది. మీరు దక్షిణాన కూడా మంట పెట్టి రైతుల యొక్క సహనాన్ని పరీక్షించవద్దు అని చెప్పి ఈ ధర్నా ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తొండి మాటలు మానండి, తొండి తొండిగా మాట్లాడే మాటలు మానేసేయండి. దేశం కోసం ధర్మం కోసం మీనినాదమే కదా, దేశం కోసం ధర్మం కోసం తెలంగాణలో పండేటువంటి మొత్తం వడ్లను కొంటామని లిఖితపూర్వకంగా ప్రకటించండి. అది మేము ఇవాళ చేస్తున్నటువంటి డిమాండ్. దేశం అంటే మనుషులు, దేశం అంటే 10 మందికి అన్నం పెట్టే రైతన్నలు, దేశం అంటే సంపదను సృష్టించేటువంటి సగటు మనుషులు ఈ దేశంలో. ఆ సగటు మనుషులు, ఆ సగటు రైతులు, సగటు జీవులు ఈరోజు ఆర్తనాదాలు చేస్తున్నారు. మేము గొప్పగా మండిస్తుంటే మీ చేయుత లేదు, కనీసం కొనుగోలు చేసే మీ బాధ్యతను మీరు ఏ రకంగా కూడా నిర్లక్ష్యం చేయకండి, మరి మీరు దాన్ని పట్టించుకోవాలని చెప్పి ఇంకొక విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నా. ఉత్తర భారతదేశంలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వరి అనేటువంటి పంట ఒకటే సీజన్లో పండుతుంది, 2వ సీజన్లో అతి చలికి వరి పండదు. అందుకే ఉత్తర భారతదేశంలో ఎక్కడ కూడా 2వ సీజన్ వరి వేయరు. దక్షిణ భారతదేశంలో పండేటువంటి వరిలో కూడా అత్యధిక శాతం పండేది తెలంగాణలో, మన తర్వాత మన దాంట్లో సగానికి ఇటువటుగా పండేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మినా ఇంకెక్కడ కూడా వరి పండడానికి అవకాశమే లేదు. మరి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రోత్సహించి ధాన్యాన్ని ఏ రకంగా నిర్వర్తించాలనో, ఎట్లా పంపిణీ చేయాలనో అధ్యయనం చేసి ఒక మార్గం చూపాల్సినటువంటి మీరు చేతులెత్తేసి ఈరోజు ఇది మా విధి కాదు, మా ధర్మం కాదు, రాష్ట్ర ప్రభుత్వాలను మేము బదనాం చేస్తే సరిపోతుంది అనేటువంటి పద్ధతులలో మీరు వ్యవహరించడం అనేటువంటిది
ఇది పచ్చి రైతు వ్యతిరేక విధానంగానే మనం చూడవలసి ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ దేశంలో ఉండేటువంటి కోట్లాది మంది ప్రజలకు టీవీ లేకున్నా ఒక 15 దినాలో నెలనో ఏడాదో నడుపుకోవచ్చు, కార్ లేకుంటే ఇంకో దాంట్లో పోవచ్చు, బండి బైక్ లేకపోతే ఇంకో దాంట్లో పోవచ్చు, ఏ పని లేకపోతే ఇంకేదైనా చేసుకోవచ్చు. మనం కరోనాలో చూసినాం, గుళ్ళు బంధు, స్కూళ్ళు బంధు, విమానాలు బంధు, రైళ్లు బంధు, అన్నీ బంధు. కానీ అన్నం పెట్టే అన్నదాతల వృత్తి వ్యవసాయం బంధు పెట్టలే, ఎందుకంటే అది బంధు పెడితే లోకానికి అన్నం పెట్టేటువంటి వాళ్ళు లేడు. అందువల్ల 138 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఈ ప్రజలకు అవసరమైనటువంటి తిండి పెట్టేటువంటిది ఏకైక రంగం, కోట్లాది మందికి ఉపాధినిచ్చే రంగం, బతుకు తెరువునిచ్చే రంగం, ప్రకృతిని కాపాడే రంగం, మనం పీల్చే గాలికి ఆయుపట్టు వ్యవసాయం. ఇంత గంభీరమైనటువంటి ఈ వృత్తిని, ఈ నాగరికతను, వ్యవసాయ నాగరికతను మీరు చిన్న చూపు చూడటం ద్వారా ఈ దేశం అగతోగతి పాలవుతుంది. దయచేసి కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్ష చేసుకోవాలి వాళ్ళ నిర్ణయాలను. కార్పొరేట్లను మీరు ఎంత పెంచినా వాళ్ళ పరంగా పెరిగే దేశ సంపద పెరగవచ్చు, కానీ వాళ్ళ కోణంలో దేశ సంపద పెరగవచ్చు, కానీ పెరిగిన కార్పొరేట్లు ఇవాళటి కానీ ఇంకా వందేళ్లకు కానీ ఈ ప్రజలకు అన్నం పెట్టలేరు. అన్నం పెట్టేది అన్నదాతలే, ఆ అన్నదాతలు ఈ భూమిలో పండించి పెట్టాల్సిందే, ఇంకో మార్గం లేదు. అందుకని ఈ దేశ ప్రజల యొక్క ఉపాధి కోసం, ఆహార అవసరాల కోసం, ఈ దేశ సౌభాగ్యం కోసం, ఈ దేశం పచ్చగా ఉండడం కోసం, భావితరాలు గొప్పగా బతకడం కోసం మన ప్రాచీన నాగరికత అయినటువంటి వ్యవసాయ నాగరికతను ఆధునిక హంగులతో ముందుకు తీసుకొని పోయేటువంటి బాధ్యత మనందరిది. ఈ కోణంలో ఆలోచించినటువంటి కేంద్రం ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయాన్ని పునఃసమీక్ష చేసుకోకపోతే వాళ్లే ప్రజల నుంచి దూరం అవుతారు. మాన్య ముఖ్యమంత్రి వర్యులు చెప్పినట్లు ఇది ఈ రోజుతో ఆగేటువంటిది కాదు. ఈ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు ఈ దేశంలో ఉండేటువంటి రైతాంగ ప్రయోజనాలతో కూడా ముడిపడి ఉన్నాయి. అవసరమైతే తెలంగాణ సమాజము, తెలంగాణ రైతాంగమే ఢిల్లీకి బాట చూపిస్తుంది భవిష్యత్తులో, ఆ పరిస్థితి మనకు ఏర్పడుతుంది అని చెప్పి నేను భావిస్తూ, మనం ఐక్యమత్యంగా ఉంటే తెలంగాణ సమాజం, తెలంగాణ రైతాంగం కేసీఆర్ మాట నమ్ముకొని మనం ముందుకు పోతే ఖచ్చితంగా అంతిమ విజయం రైతులదే, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఈరోజు సుభిక్షంగా ఉన్న తెలంగాణలో ఆనందంగా జీవితాలు ముందుకు సాగుతున్నటువంటి రైతాంగానికి ఇంకా వాళ్లకు వసతులను మెరుగుపరిచి ఇంకా ముందుకు తీసుకుపోవాలన్న తపనున్న ముఖ్యమంత్రి గారు ఇవాళ సాక్షాత్తు వారే రైతుల ధర్నాలో, రైతుల కోసం ఉద్దేశించిన ధర్నాలో ఒక సాక్షాత్తు ముఖ్యమంత్రిగా కూర్చోవలసి రావడం వారికి ఎంత మనోవేదననో మనం అందరం కూడా ఆలోచించుకోవచ్చు. కాబట్టి వాళ్ళ రైతును బాధ పెట్టినటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రైతుల యొక్క భవిష్యత్తులో వాళ్ళు నిర్ణయం మార్చుకోకపోతే వాళ్ళకు ఉసురు తగిలేది ఖాయం. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ గత 70-75 సంవత్సరాల అనుభవం చెప్తున్నది, రైతులతో గోక్కు నోడెవడు బాగుపడలే, రైతులతో కంటనీరు పెట్టించిన వాడెవడు కూడా బాగుపడలే. మరి భవిష్యత్తు అంధకారమవుతుంది, మీకు జాగ్రత్త, ఆలోచించుకోండి, పునఃసమీక్షించుకోండి మీ నిర్ణయాలను. బలోపేతమైనటువంటి వ్యవసాయాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడడం కోసం మీ వంతుగా ఏం చేయగలరో అడుగు ముందుకు వేసి హామీ ఇవ్వండి రైతాంగానికి అని చెప్పి డిమాండ్ చేస్తూ నాకు వేదికపై ఈ సందర్భంగా మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మాన్య ముఖ్యమంత్రి గారికి నేను శిరస్సు వంచి ధన్యవాదాలు అర్పిస్తూ, రాష్ట్ర రైతాంగానికి ధన్యవాదాలు అర్పిస్తూ ముగిస్తాను. జై తెలంగాణ. ధన్యవాదాలు నిరంజన్ రెడ్డి గారికి. మిత్రుడు సాయి చంద్ గారు ఒక 5 నిమిషాల పాటు తమ సారి గారు కూర్చోండి, సాంస్కృతిక ప్రదర్శన నిర్వహిస్తారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లా మన సత్తుపల్లి ఎమ్మెల్యే, ఆయన కూడా వరి మొలకలాగా ఈని వరి కంకులనే ధరించి భయ్యా జరగండి భయ్యా మన ముందుకు వచ్చున్నారు. సాయి చంద్ గారు పాడిన తర్వాత వారు మాట్లాడతారు. సార్, మన ధర్నాలో నీతి ఉంది కాబట్టి, నిజాయితీ ఉంది కాబట్టి ప్రకృతి కూడా కరుణించి
చిరుజల్లు పడతా ఉంది దానికి ఏం భయపడే అవసరం లేదు వాన పడ్డా పిడుగులు పడ్డా ఏదైనా మన ధర్న మనం కొనసాగిద్దాం మిత్రులు సాయిచంద్ గారు ఎద్దేర్చిన యవసము రైతేర్చిన రాజ్యము ఉండదు బాగుండదనే సామెతొకటి ఉండెను అది రైతు బంధు పథకంతో రద్దైపోతుండెను మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరుడితో రైతే రాజన్న మాట నిజమే అవుతుండెను ఈ మాట నిజమన్నోళ్ళంతా చేతులెత్తి చప్పట్లొచ్చి గట్టిగా చెప్పాలి ఎత్తేర్చిన యవసము రైతేర్చిన రాజ్యము ఎత్తేర్చిన యవసము రైతేర్చిన రాజ్యము అరే ఉండదు బాగుండదనే సామెత కటి ఉండెను ఉండదు బాగుండదనే సామెత కటి ఉండెను మన రైతు బంధు పథకంతో రద్దైపోతుండెను రైతు బంధు పథకంతో రద్దైపోతుండెను మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరుడితో రైతు బంధు రైతు బంధు పథకం వచ్చనే రైతుల ముఖముల చిరునవ్వులు వచ్చనే తెలంగాణల రైతు బంధు ముఖముల చిరునవ్వు చేతులున్న ప్రతి ఒక్కరు వచ్చి పడాలి రైతు బంధు పథకం వచ్చనే రైతుల ముఖముల చిరునవ్వు తెచ్చనే తెలంగాణల రైతు బంధు పథకం వచ్చనే రైతుల ముఖముల చిరునవ్వు తెచ్చనే తెలంగాణ అకులు రాలిన చోటే
కలుస్తున్నదో తెలంగాణలా మంత్రి గారు పాసు పుస్తకాలతో కేసీఆర్ పట్టని సంతోషమిచ్చేనే ముఖ్యమంత్రి బంధు పథకం వచ్చేనే రైతుల పథకముల చిరునవ్వులు వచ్చేనే తెలంగాణల రైతు బంధు వచ్చేనే రైతుల పథకముల చిరునవ్వులు రైతుల చిరునవ్వులు వచ్చేనే తెలంగాణల పథకముల చిరునవ్వులు వచ్చేనే తెలంగాణల పల్లె తల్లి మురుస్తున్నదో తెలంగాణల పచ్చదనం విరుస్తున్నదో తెలంగాణల పల్లె తల్లి ముదుస్తున్నదో తెలంగాణల పక్కల చిరునవ్వులు పక్కల చిరునవ్వులు పచ్చదనం విరుస్తున్నదో తెలంగాణల జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి అద్భుతమైనటువంటి పోరాటం మనం చేసి రాష్ట్రం సాధించుకున్నాం. ఈరోజు తెలంగాణ రైతాంగ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని రైతు ప్రయోజనాలు రక్షించుకోవాలని ఈ యుద్ధాన్ని మనం ప్రారంభించాం. ఈరోజు ఇక్కడ హైదరాబాద్ నగరంతో ప్రారంభమైన ఈ యుద్ధం ఇక్కడికి ఆగదు. అవసరమైతే మనం ఢిల్లీ వరకు కూడా యాత్ర చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కడి దాకైనా సరే పోయి మన ప్రజల ప్రయోజనాలు రక్షించుకోవాలి. తెలంగాణ పోరాటాల గడ్డ, విప్లవాల గడ్డ, తనని తాను ఎట్లా రక్షించుకోవాలనో బాగా తెలిసిన గడ్డ. పరాయి పరిపాలకుల యొక్క విషకవగిల నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని ఒక అద్భుతమైన పద్ధతిలో ముందుకు పోతున్నటువంటి తెలంగాణ రాష్ట్రాంగానికి, రాష్ట్ర రైతాంగానికి అశని పాతంలాగా ఈ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు దాపరిస్తూ ఉన్నాయి. వాటిని ఎదుర్కోవడానికి, వాళ్ళ కళ్ళు తెరిపించడానికి మనం ఈరోజు ఈ యుద్ధానికి శ్రీకారం చుట్టాం. చాలా సందర్భాల్లో చాలా రకరకాల వితండ వాదాలు చేసేటువంటి దేశాన్ని పరిపాలించే పార్టీ నాయకులు రకరకాల వాదాలు చేస్తూ ఉన్నారు. మొన్న మనం ధర్నా జరిపినాం నియోజకవర్గ కేంద్రాలలో. అక్కడ మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు. ప్రభుత్వమే ధర్నా కూర్చుంటుందని మాట్లాడినారు. 2006లో ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, నేడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, మనం ఇవాళ 2 గంటల వరకే కూర్చుంటున్నాం కానీ ఆయన 51 గంటలు ముఖ్యమంత్రి హోదాలో ధర్నా కూర్చున్నాడు. ఇది యావత్ దేశానికి తెలుసు, ప్రజలకు తెలుసు, ఆయన రికార్డు ఉంది. అంటే ఈరోజు ఆయనే ప్రధానమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రులు, మంత్రులు ధర్నా చేయనటువంటి పరిస్థితులు కల్పించే బాధ్యత వాళ్ళది. ఇవాళ ముఖ్యమంత్రులు, మంత్రులు, శాసనసభ్యులు ధర్నాలో కూర్చొని డిమాండ్ చేసే దిక్కుమాలిన పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయని దీని ద్వారా ఒక సందేశం పోతా ఉంది. ఏం పురికొల్పుతా ఉంది? ఎందుకు కూర్చున్నాం ఇవాళ ధర్నాకు? మనకు పని లేకనా? పరిపాలనా కార్యక్రమాలు లేకనా? పరిస్థితి కల్పించబడ్డది కాబట్టి, పరిస్థితి విషమించే పరిస్థితి ఉంది కాబట్టి, ఉలుకు పలుకు కేంద్రంలో లేదు కాబట్టి మనం ఇట్లాంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఈ పోరాటం తుది దశ దాకా కొనసాగాల్సిందే. ఈ ఒక్క పోరాటమే కాదు, ఇంకా చాలా పోరాటాలు కూడా ఉన్నాయి, చాలా చాలా విషయాలు ఉన్నాయి. భవిష్యత్తులో నేను ఎప్పటికప్పుడు మీకు, ప్రజానీకానికి తెలియజేస్తూ ఉంటాను. ఆ రకంగా ఈ పోరాటం కొనసాగవలసిందే. పోరాటానికి ప్రతీకగా రైతుల పక్షాన తానే ఒక వరికంకిలాగా ఖమ్మం జిల్లా సత్తిపల్లి వరికంకులు అలంకరించుకొని నాగలి భుజాన ధరించి మేమున్నాం పోరాటానికని వచ్చినటువంటి మన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ సండ్ర వెంకటవీరయ్య గారు ఇప్పుడు తమ సందేశం ఇస్తారు.
माइक जय केसीआर जय केसीआर देश की नेता केसीआर जिंदाबाद जिंदाबाद देश की नेता केसीआर जिंदाबाद जिंदाबाद रईत बंधु केसीआर गारी नायकत्व रईत बंधु केसीआर गारी नायकत्व जय तेलंगाण जय तेलंगाण जय तेलंगाण जय तेलंगाण गौरवनीय मन प्रीतम नायक मन राष्ट्र मुख्यमंत्री वर्यु केसीआर गारिकी वेदिक पैन उन्ना मन पेद्दलंदरिकी तेलंगाणा रैतुल कोसम वरि पंडिंचे अन्नदातल यॊक्क न्यायमैन डिमांडुनि ढिल्लीकी विनिपिंचे विधंगा ई रोज चेपडुतुन्न धर्ना कार्यक्रमंलो पेद्द एत्तुन पाल्गोंटुन्न मन रैतु सोदरुलंदरिकी पेरु पेरुन हृदयपूर्वक नमस्कारं तेलियजेस्ता उन्नानु ई रोजु తెలంగాణ పోరాటం ఎంత ముఖ్యమైనదో తెలంగాణ సాధించుకునేందుకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంత మహోద్యమం జరిగి తెలంగాణ సాధించుకోవడం జరిగిందో ఈ రోజు తెలంగాణ యొక్క రైతుల యొక్క ఉనికిని అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మీద అదే రకమైన ఉద్యమం చేసే క్రమంలో ముఖ్యమంత్రి గారికి రాజకీయాలకు అతీతంగా యావత్ తెలంగాణ రైతాంగం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది బీజేపీ పార్టీకో లేకపోతే టిఆర్ఎస్ పార్టీకో రెండు పార్టీల మధ్య వైరం కోసం చేపడుతున్న ధర్నా కాదు ఈ రోజు భూమినే నమ్ముకొని పంటల్నే నమ్ముకొని రెండో పంటకు మార్గం లేక వరి పంటే దిక్కై తెలంగాణ వ్యాప్తంగా సాగు చేసుకుంటున్న రైతాంగానికి భరోసా ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి విస్మరించి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రులు ఢిల్లీలో సంబంధిత మంత్రులను ప్రధానమంత్రి గారిని కలిసిన రాజ్యాంగం కల్పించిన హక్కు ఈ రోజు ధాన్యం సేకరణ కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత అయినప్పటికీ ఆ బాధ్యత నుంచి విస్మరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఈ రోజు మనం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది ఒకపక్క కాళేశ్వరం రెండో పక్కన ముఖ్యమంత్రి గారి స్వప్నమైన మా ఖమ్మం జిల్లాలో సీతారామ సాగర్ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టు కోటి ఎకరాల మాగాణి చూడాలని మరి మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు చేపట్టిన జలయజ్ఞం ఫలితంగా తెలంగాణ రైతాంగం మరి సంతోషంగా ఉంటే ఆ యొక్క రైతాంగం యొక్క జీవితాల్లో కుటుంబాల్లో మరి ఒరి నింప ఏద్దని చెప్పి విషాదం నింపే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయడం జరుగుతున్నది ఈ రోజు ఉత్తర భారతదేశంలో ఉన్న వాతావరణ పరిస్థితులకు దక్షిణ భారతదేశంలో ఉన్న వాతావరణ పరిస్థితులు ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి తెలియని అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఏ రోజైనా తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ గాని రెండు పంటలు వరేయకుండా వేరే పంటేసిన సందర్భం ఎప్పుడైనా స్వాతంత్రానంతరం ఏర్పడిన ప్రభుత్వాలు తెలంగాణలో గాని ఆంధ్రప్రదేశ్లో గాని చూడటం జరిగిందా మోడీ గారు ఒక పక్కన తెలంగాణలో ఉన్న వ్యాపార పరిస్థితుల్ని గత అనేక శతాబ్దాలుగా జరుగుతున్న వ్యాపార పంటల పరిస్థితిని గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కొన్ని ప్రాంతాల్లో వరి దప్ప రెండో పంట వేసే దాని కోసం అవకాశం లేదు వరి దప్ప రెండో ఏ పంటను కూడా వేసే దాని కోసం మన కరకర ఉన్న భూములు సకరంగా సరిపోవు ఎప్పుడు నీళ్ళతో ఉండటం మిషన్ కాగతీయ లాంటి పదకాల వల్ల మరి 365 రోజులు ఈ రోజు చెరువులు కలకలలాడుతూ ఒక్క రెండు రోజులు కూడా తేమ శాతం తగ్గకుండా నీలతోనే తెలంగాణ భూములున్న ఈ సందర్భంలో వరి దప్ప రెండో ప్రత్యామ్నాయం లేని రైతుల్ని మరి ఏ రకంగా మీరు పక్కదారి పట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు ఎఫ్సిఐ ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఉన్న పెద్దలు ఒక దీర్ఘ దృష్టితో భారతదేశంలో ఆహార ఉత్పత్తులకు కొరత రావొద్దని రాష్ట్రాల దగ్గర సేకరించే బాధ్యత ఎఫ్సిఐకే ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎఫ్సిఐని నెలకొల్పితే ఈ రోజు దానికి విరుద్ధంగా రాజ్యాంగం కల్పించిన హక్కులకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం సేకరించాల్సిన పంటల ధాన్యానికి సంబంధించిన సేకరణ నుంచి పక్కకు పోయే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది గత అనేక సందర్భాల్లో కరోనా లాంటి సంక్షోభం వచ్చినా రైతాంగానికి ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం మేరకు మంత్రివర్గ సభ్యులం గాని శాసనసభ్యులం గాని గత 3 సంవత్సరాలుగా ఏ రకంగా తెలంగాణలో ధాన్యం కొనడం జరిగిందో మరి మీరందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా
ఈ రకంగా ధాన్యం సేకరణ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉందా? మన పక్కనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నది, మన పక్కనే బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటక ఉన్నది. ఎప్పుడైనా వరి సంబంధించిన ధాన్యం సేకరణ ఇతర పంటల్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించినాయా? రాష్ట్ర ప్రభుత్వమే ఎఫ్సిఐకి, అదేవిధంగా సివిల్ సప్లై కార్పొరేషన్కి అప్పుకి గ్యారంటీ ఉండి రాష్ట్ర ప్రభుత్వమే అప్పులు తీసుకుని వచ్చి రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ లేటుగా డబ్బులు ఇచ్చినా ఆ భారాన్ని మోస్తూ తెలంగాణ రైతుల కోసం ఈరోజు పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం. ఒక వారం రోజుల్లోపునే రైతాంగం దగ్గర సేకరించిన ధాన్యానికి డబ్బులు బ్యాంకులో తంక్షన్గా వేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం. ఇన్ని ఇబ్బందులున్నా, ఇన్ని ఒత్తిడులున్నా కూడా తెలంగాణలో ధాన్యం సేకరిస్తుంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తానంటే కేసీఆర్ గారు ధాన్యం వేద్దని చెబుతున్నా రైతు సోదరులు ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ ఇతర పార్టీలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో చేపడుతున్న రైతులకు సంబంధించిన కార్యక్రమాలు యావత్ భారతదేశానికే ఒక ఆదర్శవంతంగా నడుపుతున్న విషయం మనందరం గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. సాక్షాత్తు పక్కనున్న బీజేపీ పాలిత రాష్ట్రంలో ఆ రాష్ట్ర మంత్రి గారు ఒకటే స్టేట్మెంట్ ఇచ్చాడు, అవసరమైతే మమ్మల్ని తెలంగాణలో కలపండి, అక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇస్తున్న రైతు బంధు కానీ అదేవిధంగా వడ్డీ మాఫీ కానీ అదేవిధంగా రైతాంగానికి ఇస్తున్న మరి భూమి శిస్తు రద్దు చేయడం కానివ్వండి, ఈ అన్ని పథకాలు చూసిన తర్వాత సాక్షాత్ బీజేపీ మంత్రి కర్ణాటక ఆయనే మా గ్రామాలను కూడా తెలంగాణలో కలపమంటే రైతుల కోసం ఏ రకంగా కేసీఆర్ గారు చేస్తున్న విధానం వల్ల బీజేపీ మంత్రి గారే ఆ గ్రామాలను తెలంగాణలో కలపని అడిగిండో దయచేసి బీజేపీ నాయకులు మీరు గమనించాలి. మీ పక్కనున్న బీజేపీ వాళ్ళు తెలంగాణ స్కీముల పట్ల, రైతులకు అమలు జరుపుతున్న విధానాల పట్ల వాళ్ళు ఆకర్షితులై మన గ్రామాలను కలపమంటున్నారు. గతంలో బీజేపీ పాలిత రాష్ట్రం మహారాష్ట్ర కూడా తెలంగాణలో కలపని తీర్మానాలు చేశారు. ఇన్ని పథకాలతో తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉంటే మీరేదో తాత్కాలిక విజయంతో ఉప్పొంగిపోయి వాస్తవాలను మర్చిపోయి తెలంగాణ రైతులకు వరి రైతులకు ఉరివేయాలని చూస్తున్నారు. యావత్ తెలంగాణ రైతులు రైతులకు వరి రైతులకు ఉరివేస్తే బీజేపీ కూడా ఉరివేయటం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ కేసీఆర్ గారు చేస్తున్న ఈ రైతుల యొక్క మహోద్యమానికి మనందరం సంఘీభావం తెలియజేయాలని చెప్పి కోరుతూ పెద్ద ఎత్తున హాజరైన రైతులకు నాకు ప్రసంగించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సోదరుడు సాయిచంద్ భయ్యా ఇచ్చే భయ్యా జై తెలంగాణ జై జై తెలంగాణ భయ్యా మహాధర్ణకు వచ్చిర్రు, అందరు పిడికిలెత్తి నినాదాలు చేయాలి. జై తెలంగాణ జై జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్. గట్టిగా అడుగుదామా, మోడీ ఓ కిలాడి అయ్యా, మోడీ ఓ కిలాడి ఏందయ్యని ఏందయ్యని కడిబిడి, మోడీ ఓ కిలాడి అన్నదాతలతో ఆడుతున్నావు కబాడి, దేశాన్ని అమ్ముతున్నావు చేసి పకోడి, అన్నదాత ఉసురు తగిలి పోతవు పురుగులు వడి, మోడీ ఓ కిలాడి ఏదయని కరిమిడి, మోడీ ఓ కిలా మోడీ ఓ కిలాడి ఏదయని కరిమిడి, మోడీ ఓ కిలాడి ఏదయని కరిమిడి, మోడీ ఓ కిలాడి మోడీ ఓ కిలాడి ఏదయని కరిమిడి, మోడీ ఓ కిలాడి. ఆ అన్నదాతలతో ఆడుతున్నావు కబాడి, ఉసురు తగిలి ఏమైతావు ఏమైతావు, అన్నదాత ఉసురు తగిలి పోతావు పురుగులు వాడి, కోడీ ఓకిల కూర్చోవద్దు, ధర్మ చౌకంతా ధర్మరిలా.
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాటి మహాధర్ణ దత్తరిల్లింది. ఏడేళ్ల తర్వాత అదే నాయకుడి నాయకత్వంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దత్తరిల్లబోతున్నది. చేతులెత్తి పిడికిలెత్తి చెప్పాలి, చాయి వాళ్ళనంటివి చౌకీదారు నంటివి, చాయి వాళ్ళనంటివి చాయి వాళ్ళనంటివి చౌకీదారు నంటివి. నమ్మి అప్ప జపితే దేశాన్ని అమ్మ వడితివి, నమ్మి అప్ప జపితే దేశాన్ని అమ్మ వడితివి, నమ్మి అప్ప జపితే దేశాన్ని అమ్మ వడితివి. మరి పెద్దోళ్ళతో కలిసి పెద్ద నోట్లు రద్దు చేస్తివి, పెద్దోళ్ళతో కలిసి పెద్ద నోట్లు రద్దు చేస్తివి, పెద్ద నోట్లు తెచ్చి పేదోడి కడుపు కొడితివి, పెద్ద నోట్లు తెచ్చి పేదోడి కడుపు కొడితివి. నల్లదనవు తెచ్చి జనం అకౌంట్లేస్తానంటివి, నల్లదనవు తెచ్చి జనం అకౌంట్లేస్తానంటివి, నల్లదనం ఏదంటే తెల్ల ముఖం ఎత్తివి. మోడీ ఓ కిల్లాడి ఎందయ ఓ గడిపిడి, మోడీ ఓ కిల్లాడి మోడీ ఓ కిల్లాడి గడిపిడి, మోడీ ఓ కిల్లాడి ఓ మోడీ ఓ మోడీ మోడీ ఓ మోడీ మోడీ నా మోడీ మోడీ ఓ కిల్లాడి ఎందయ నీ గడిపిడి, మోడీ ఓ కిల్లాడి మోడీ ఓ కిల్లాడి కుదాలి కుదాలి. సారు ఢిల్లీకి పోదామన్నాడు అన్నాడు కదా అని ఇప్పుడే బయలుదేరారు మా వాళ్ళంతా. ఢిల్లీకి పోవాల్సిన సమయం వస్తే సారు కనసైగ సిద్ధంగా ఉన్నది. సారు కనసైగతో తెలంగాణ రైతాంగం అంతా ఢిల్లీకి ఎగడానికి సిద్ధంగా ఉన్నామని ఈ ధర్నా చౌక్ సాక్షిగా అందరం కలిసి చేతులెత్తి పిడికిలెత్తి నినదించి చెబుదాం గట్టిగా. అంబానీ ఆదానిల ఆదాయం పెంచుటకు, అన్నదాతల బతుకులు నిలువున ముంచుటకు, మార్పు పేరుతో చీకటి చట్టాలను తెస్తివి, గ్లోబల్ దోపిడికి దొట్టి దారిని చూపెడితివి, అన్నం పెట్టిన రైతుకు. అయ్యా కేసీఆర్ సారు అభిమాని అనుకున్న వాళ్ళంతా ఎక్కడోళ్ళు అక్కడ ఒక్కటి నిమిషంలో కూర్చోవాలి. ఎక్కడోళ్ళు అక్కడ సారు అభిమాని అనుకునే ప్రతి ఒక్కరు ఎక్కడోళ్ళు అక్కడ ఒక్కటే నిమిషంలో కూర్చోవాలి భయ్యా. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోవాలి. నిలబడ్డోడు బీజేపోడు, కూసున్నోడు సారు అభిమాని. రైతు కోసం వచ్చిన తెలంగాణ రైతు సమితి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కూర్చోవాలి. అంబాని ఆదాని ఆదాయం పెంచుటకు పాటైపోలం కూర్చోవాలి కూర్చోవాలి. అంబాని ఆదాని ఆదాయం పెంచుటకు, అన్నదాతల బతుకులు నిలువున ముంచుటకు, నాకెదురే లేదాని విర్రవీగి పోతున్నావు, నాకెదురే లేదాని విర్రవీగి పోతున్నావు, అన్నదాత కన్ను ఎర్రగా చేస్తే నిలబోతావు. మోడీ ఓ కిల్లాడి ఎందయని గడిపిడి, మోడీ ఓ కిల్లాడి ఓ మోడీ ఓ కిల్లాడి ఎందయని గడిపిడి, మోడీ ఓ కిల్లాడి మోడీ ఓ హలో. సోషల్ మీడియాలో 30 రూపాయల రీఛార్జ్ చేసుకుని అడ్డగోలిగా మన గవర్నమెంట్ మీద మాట్లాడుతున్న బీజేపీ కుక్కలకి సవాల్ ఇసిరాలి ధర్నా చౌక్. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలంటివి, ఉన్న ఉద్యోగాలే ఊడవి కబడితివి, అరే ప్రభుత్వ రంగాలన్నీ ప్రైవేటే చేస్తివి,
కార్పొరేట్ చేతుల్లో కీలు బొమ్మ వైతివి సంక్షేమం మేము చేస్తే సంక్షోభం చేస్తివి రైతన్నల ఉసురు తగిలిపోతావు పురుగులు పడి మోడీ ఓ కిల్లాడి ఎండయని గడిపిడి మోడీ ఓ కిల్లాడి ఓ మోడీ గడిపిడి ఏ మోడీ ఓ కిల్లాడి ఎండయని గడిపిడి మోడీ ఓ కిల్లాడి మోడీ ఓ కిల్లాడి ఎండయని గడిపిడి మోడీ ఓ కిల్లాడి అరే అన్నదాతలతో ఆడుతున్నావు కపాడి ముప్పై సెకండ్లలో కూసోవాలి అందరూ, ముప్పై సెకండ్లలో కూసోవాలి లేచిన వాళ్ళు అంతా, ముప్పై సెకండ్లలో ఎక్కడోళ్ళక్కడ కూలబడాలి. ఎవరైనా సరే సార్ అభిమాని నేను రైతు కోసం వచ్చిన మనల్ని అంతా కూసోవాలి. కూసోబయ్యా కూసోబయ్యా కూసో కూర్చోవాలి, బయట జాం బయట జాం బయట సార్ బయట జాం. ఏడు సంవత్సరాల క్రితం ఆగమాగమైనటువంటి విద్యుత్ శక్తి రంగాన్ని ఈరోజు దేశంలోనే తలమానికంగా మనమందరం కష్టపడి తయారు చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా విద్యుత్ శక్తి శాఖ మంత్రిగా అహోరాత్రాలు పనిచేస్తూ అన్ని రంగాలతో పాటు రైతాంగానికి కూడా 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ శక్తి సరఫరా చేస్తున్నటువంటి మన విద్యుత్ శక్తి శాఖ మంత్రి గారు శ్రీ జగదీశ్వర రెడ్డి గారు ధర్నాను ఉద్దేశి ప్రసంగిస్తారు. కూర్చోవాలి ముందు మిత్రులు, మధ్యలో ఉన్న వాళ్ళు కూర్చున్నారు, మీరు నిలబడంటే కనపడతలేదు, దయచేసి వాళ్ళ అసహనానికి గురైతే కూర్చోవాలి. సాయి చేందు లేపినోడి నీదే బాధ్యత కూర్చోబెట్టాలి. వెనుక ఇబ్బంది పడుతున్నారు, దయచేసి మంత్రి గారు మాట్లాడేది మీరు అందరు కూడా కూర్చోవాలి ప్లీజ్. ఇక్కడ కార్పొరేటర్స్ ఉన్నారు, దయచేసి కూర్చోవాలి. జగదీష్ అన్న ఒక్క నిమిషం ప్లీజ్ కూర్చోవాలి, మంత్రి గారు మాట్లాడతారు కూర్చోవాలి. ఇక్కడ ఎవరు ప్లే కార్డు పట్టుకున్న వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా సీనియర్ లీడర్లు, క్రమశిక్షణ గల టీఆర్ఎస్ కార్యకర్తలు, ఎవరితో చెప్పించుకోకుండా ఎక్కడ వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి. 30 సెకండ్లలో కూర్చోవాలని చెప్పింది సాయి చందు, మంత్రి గారు మాట్లాడుతున్నారు, ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చోకపోతే కొద్ది పక్క జరగండి, వెనక వాళ్ళకి అడ్డం ఉండదు, వెనక మంచి కూర్చున్నారు వాళ్ళు. విఠల్ రెడ్డి పక్క జరగండి, పక్క జరగండి, పక్క జరగండి, వెనక మహిళలు ఉన్నారు జరగాలి. ముందు వాళ్ళు లేచినప్పుడు పక్కన వాళ్ళు లోపలికి వచ్చిండ్రు, జరగాలి, జాగ్రత్త సరిపోదు. మళ్ళీ పక్కన నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవాలి, పక్కకి వెళ్ళిపోవాలి, వాళ్ళు కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది జాగలేక. రఫీ ఇక్కడ వాళ్ళని జరిపాను కాదు, జరుపు రఫీ గారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని రక్షించుకోవడానికి కేంద్రం ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ మా రైతాంగం బాధల్ని దేశానికి ప్రపంచానికి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నది అని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా ఈ పరిస్థితి వస్తుంది అని చెప్పి అనుకోని పరిస్థితులలో అయినా నా రైతుల బాధ ముఖ్యమైంది కాబట్టి నేను రావాల్సిందే, ఈ ప్రపంచానికి చెప్పాల్సిందే, నా రైతాంగాన్ని రక్షించుకోవాల్సిందే అనే ఒక దృఢమైన సంకల్పంతో ఈరోజు ఈ రైతు మహాధర్నాకి వచ్చేసిన రైతు బాంధవులు, దేశ రైతాంగానికి దిక్సూచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారు, వేదికపై ఉన్న పెద్దలు కేశవరావు గారు, రాష్ట్ర మంత్రివర్గ సహచరులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, గౌరవ మున్సిపల్ చైర్మన్, జడ్పీ చైర్మన్లు, ఇతర పార్టీ సీనియర్ నాయకులు,
ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన రైతు సోదరులు సోదరీమణులు మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నిన్న మొన్న రెండు రోజులు రాష్ట్ర రైతాంగం తరఫున నల్లగొండ జిల్లా రైతులు చూపించిన ఆగ్రహాన్ని చూసినాం మనం. సాగల్ ఐరమ్మ వారసత్వాన్ని నిలబెడుతూ సూర్యాపేట జిల్లాలో తమ పోరాటాన్ని ప్రదర్శించిన సూర్యాపేట రైతు సోదరీమణులకు దొడ్డి కొమరయ్య సుద్దాల హనుమంతు వారసత్వాన్ని నిలబెట్టిన నల్లగొండ జిల్లా రైతన్నలకు అందరికీ పాదాలకు నమస్కారం చేస్తూ నేను రెండు మూడు విషయాలు మాత్రమే మాట్లాడతాను. ఎందుకు ఈ ధర్నాలో కూర్చోవాల్సి వచ్చింది, ఎందుకు నల్లగొండ జిల్లా రైతాంగం అంత ఆగ్రహాన్ని ప్రదర్శించింది, కొంతమందికి కేవలం రాజకీయాలే కనబడుతున్నాయి దాంట్లో, కొంతమందికి ఏదో పార్టీల మధ్య తగాదాలు కనబడుతున్నాయి, కొంతమంది మీడియా మిత్రులకు కూడా, కొంతమందికి ఏదో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కీచులాటలకు కనబడుతుంది. ఇవన్నీ దొంగ మాటలు, అసలు విషయాన్ని మరునబడేసే మాటలు, మాయ మాటలు తప్ప వాస్తవ విషయాలు కావు. వాస్తవాల్ని మాట్లాడడానికి ఇష్టం లేని వాళ్ళు మాత్రమే మాట్లాడే మాటలు. నేను ఎందుకంటున్నానంటే ఈ మాట నల్లగొండ జిల్లా రైతాంగానికి ఎందుకు వచ్చింది ఆ కోపం, ఎవరో చెప్పలే, ఆయన ఎవరో గింతంత ఆయన అక్కడికి పోయే విషయం నాకే తెలియదు, కేసీఆర్ గారికి తెలిసే అవకాశమే లేదు. రోజు ఎవరో ఎక్కడ తిరుగుతున్నాడో మాకు పట్టింపు అవసరం లేదు, మా పనే మాకు సరిపోనుంది. కానీ నల్లగొండ జిల్లా రైతాంగం 60 సంవత్సరాలు కాబట్ట గోస ఉద్యమ సందర్భంలోనే నల్లగొండ జిల్లా బాధల్ని మొత్తం రాష్ట్రానికి తెలియజేసే పద్ధతుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాటి ఉద్యమ నాయకుడిగా రాష్ట్ర పర్యటన చేస్తున్న సందర్భంలో అది ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, మెదక్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా నల్లగొండ జిల్లాలోని నా నేతన్నల రైతన్నల ఆకలి చావులు, ఆత్మహత్యలు, ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణితో నాశనమైపోయిన నా జిల్లాలోని 2 లక్షల మంది ప్రజల వంకరపోయిన కాలు చేతుల గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంటే సందర్భంలో చిన్నవాడిగా నాకే అర్థం కాక నేను అడిగేది, మీటింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం, అన్నా మీరు మా జిల్లా గురించి చెప్పే బాధలు వింటే, మా జిల్లా పరిస్థితి చెప్తుంటే ఇంకెవడు మా జిల్లాకు పిల్లనియకపోవచ్చు అన్నా అని చెప్పి నేను మాట్లాడినా. ఆ సందర్భంలో సార్ నాకు ఒక మాట చెప్పాను, జగదీష్ రేపు తప్పకుండా రాష్ట్రం వచ్చి తీరుతుంది, రాష్ట్రం వచ్చినాడు నేను నల్లగొండ జిల్లాను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒక కుటుంబంలో 4 పిల్లలుంటే ఒక అవిటి వాళ్ళ వైపు ఆ తల్లి తండ్రి ఎట్లయితే చలన చూపు చూస్తారో, వాళ్ళని ఎట్లా పట్టించుకుంటారో, రేపు నల్లగొండ జిల్లాకు నేను ఏమైనా ప్రత్యేకంగా చేయాల్సి వస్తే అది ఇప్పుడే తెలంగాణ మొత్తం సమాజం ఆమోదం కావాలి, అందుకేనే మాట్లాడుతున్నా ఈ విషయాలు, అందుకే ప్రపంచానికి తెలియజెప్పాలనుకుంటున్నా అనే మాట నానాడే చెప్పాను. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ నల్లగొండ జిల్లా అంటేనే రైతాంగం జిల్లా, వ్యవసాయం జిల్లా, వ్యవసాయం బాగు చేయడం అంటేనే నల్లగొండ జిల్లాను బాగు చేయడం, సాగునీళ్ళు కాదు కదా, తాగునీళ్ళు కూడా లేక నాశనం అయిపోతున్న నల్లగొండ జిల్లాను రక్షించుకోవడానికి మొట్టమొదటిగా మిషన్ భగీరథను నల్లగొండలోనే ప్రారంభం చేసి నల్లగొండకి అంకితం చేసి కేవలం 6 అంటే 6 ఏండ్లలోనే కేంద్ర ప్రభుత్వమే కాదు అంతర్జాతీయ సంస్థల చేత నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ లేకుండా చేసింది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి అనిపించిన ఒక గొప్ప సందర్భాన్ని సృష్టించారు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి 3 లక్షల టన్నులు లేని ధాన్యం కేవలం 6 అంటే 6 ఏండ్లలో 47 లక్షల టన్నులకు చేరుకున్నది నల్లగొండ జిల్లా నుంచి వచ్చిన వరి ధాన్యం ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే 1 ప్రాంతంగా రికార్డు సృష్టించింది. అది కేసీఆర్ పరిపాలన గొప్పతనం. ఆనాడు 3-3.5 లక్షలు లేని సాగు భూమి ఇవాళ ఉమ్మడి జిల్లాలో 20 లక్షలకు పైగా దాటింది. ఇది నల్లగొండ జిల్లా, ఇది తెలంగాణ. కరెంటు లేక రోజుల తరబడి చీకట్లో మగ్గింది నల్లగొండ జిల్లా.
కానీ ఇవాల నిమిషం కూడా పోని కరెంటు అతి తక్కువ ప్రాంతంలో ఎక్కువ బోరు బావులు ఉన్న జిల్లాగా తెలంగాణ రికార్డ్ సృష్టించింది అతి తక్కువ ప్రాంతంలో ఎక్కువ బోరు బావులు ఉన్న జిల్లాగా నల్లగొండ జిల్లా రికార్డ్ ఉంది పక్కనే కృష్ణమ్మ ఉన్న తాగునీరు లేక ఎడారిగా ఉన్న నల్లగొండ జిల్లాలో ఇవాల 20 లక్షల ఎకరాల పైగా సాగు అవుతుందంటే 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుమడి వచ్చిందంటే నమ్మడానికి ఇష్టం లేక నిజాలని ఒప్పుకోవడానికి ఇష్టం లేక అబద్ధాలు మాట్లాడుతున్నారు తెలంగాణ రాష్ట్రం కూడా 60 లక్షల ఎకరాలకు దాటిందంటే ఒప్పుకోవడానికి వాళ్ళకి సిగ్గైతుంది ఎందుకు 25 ఏళ్లుగా పరిపాలన చేస్తున్నామే గుజరాత్ లో చేయలేకపోయినామని ఎవరు అడుగుతారేమో కేసీఆర్ లాగా నువ్వు ఎందుకు రైతు బంధు పెట్టలేదని అడుగుతారేమో కేసీఆర్ లాగా నువ్వు ఎందుకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తలేవు అని అడుగుతారేమో అన్న భయంతోని వాస్తవాలను ఒప్పుకోవడానికి నిజాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడతలేరు అందుకే ఇవాల తెలంగాణను అవమానించే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ రైతాంగంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ క్షుద్ర రాజకీయాల కొరకు తెలంగాణ రైతాంగం నోట్లో మన్ను కొట్టే ప్రయత్నం చేస్తున్నారు నిజమే ఈ ధర్నా 7 ఏళ్లుగా చేయలే ఈ ధర్నా చేకు అవసరం వస్తదని కలగండిలే ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా పరిపాలకుడిగా విజ్ఞుడైన పరిపాలకుడిగా ఏ ఒక్క రోజు కూడా పరిపాలనలో రాజకీయాలు తీసుకురాలే కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం చేసే కొన్ని విషయాల పట్ల అసంతృప్తి ఉన్నా సరే అవి బయటికి మాట్లాడాలి ఎందుకంటే నా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం 60 ఏళ్లు కోసపడ్డ తెలంగాణను 14 ఏళ్లు కొట్లాడి తెచ్చుకున్నాం ఈ తెచ్చుకున్న తెలంగాణను బాగు చేసుకోవాలి తప్ప నేను అక్కర్లేని రాజకీయాలకు పోవద్దు అని చెప్పి తనకు తాను నిగ్రహించుకొని కూర్చున్నారు మా లాంటి వాళ్ళు మాట్లాడినా వద్దు అని చెప్పి మమ్మల్ని వారించారు మన రాష్ట్ర ప్రజలు ముఖ్యం మన రాష్ట్ర రైతులు ముఖ్యం మనకు మిగతా రాజకీయాలతో మనకు అక్కర లేదు మన ప్రజలకు కావాల్సింది మనం చేసుకుంటే చాలు అని చెప్పి ఒక ప్రేమగల తండ్రిగా ఆలోచన చేసి పనిచేసారు బియ్యం కొనుగోలు విషయం వచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి మేము తీసుకోలేము మీరు మళ్ళీ మమ్మల్ని అడగొద్దు వచ్చే వానకాలం ఇప్పుడు మేము అడగొద్దు అని చెప్పి అండర్టేకింగ్ ఏమంటే కూడా దాన్ని రాజకీయం చేయలే 50 రోజుల క్రితమే ఈ విషయం చర్చకొచ్చిన దాని ప్రభుత్వ బాధ్యతగా ఈ రాష్ట్ర రైతాంగాన్ని చెప్పాలనుకున్నారు తప్ప రాజకీయం చేయాలి అది బీజేపీ పార్టీనో కేంద్ర ప్రభుత్వంనో నిందించాలని ఎప్పుడు కూడా అనుకోలే కేసీఆర్ గారు మేము అన్న మమ్మల్ని వారించారు దీంట్లో మనకేం రాజకీయాలు అక్కడ లేదు వాస్తవ పరిస్థితులు అర్థం చేయించుకోవాలి మన రైతాంగాన్ని కాపాడుకోవడం వరకే మన బాధ్యత తప్ప రాజకీయాల కొరకు మనం ఇటువంటి చేయొద్దు ప్రజలు మనను అర్థం చేసుకున్నారు రైతులకు ఏం కావాలో అది మాత్రమే ఇయ్యాలి మనం అని చెప్పి నిర్బద్ధతతో ఉన్నారు నిజమే ఇవాళ నల్లగొండ జిల్లా రైతాంగం ప్రశ్నించిందే తెలంగాణ రైతాంగం మొత్తం ప్రశ్నిస్తుంది విద్యుత్ రంగంలో మనం సాధించిన ప్రగతి ఒప్పుకోవడానికి ఇష్టం లేదు ఒప్పుకుంటే సిగ్గుపడే పరిస్థితి ఉంది మేము పెద్ద రాష్ట్రాలం మేము సీనియర్ రాష్ట్రాలం మాకు 30 ఏళ్ల వయసు ఉంది మాకు 50 ఏళ్ల వయసు ఉంది అని చెప్పుకుంటున్నా రాజకీయ పార్టీలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు పరిపాలకులు కావచ్చు ఎవడూ సాధించలేని అద్భుత విజయాన్ని సాధించిండు కాబట్టి కేసీఆర్ గొప్పతనాన్ని ఒప్పుకోవడం ఇష్టం లేదు వాళ్ళకి ఇవాళ వాస్తవమే పక్క రాష్ట్రాల ప్రజలు అడుగుతున్నారు అడిగినా మనం అటు పోవాలని అనుకోలే కేసీఆర్ గారు కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇతర రాష్ట్రాలు కావచ్చు ఆ ప్రాంత రైతాంగం ఆ ప్రాంత ప్రజానికం అడుగుతున్నారు కేసీఆర్ చేసేవి మీరు ఎందుకు చేయరు అని అడుగుతున్నారు ఆ భయం వాళ్ళలో మొదలైంది కానీ మన సారికి ఆశ లేదు అక్కడ పోవాలని ఇప్పుడు అనుకోలేదు నా ప్రజలు నేను ఇక్కడ తెలంగాణ వరకు బాగుంటే చాలు నేను ఇంకో జోలికి పోనే ఉద్దేశంతో ఉన్నారు వాస్తవానికి కానీ మీరు గిల్లి గజ్జం పెట్టుకుంటున్నారు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు
మీ రాజకీయ అవసరాల కొరకు మీరు మీ వ్యాపారాలకు వంతబడడానికి మీ వెంట ఉండే వ్యాపారాలను పెద్ద చేయడానికి లక్షలాది కోట్లాది మంది రైతంగం ఉసురు తీసే పని చేస్తున్నారు కానీ దాన్ని చూస్తూ ఊరుకోవడానికి కేసీఆర్ సాదాసీద మనిషి కాదు ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి గారు ఉండడు పదవుల కొరకు ఎన్నడూ కూడా లేడు కేసీఆర్ ఇక కూడా ఉండడు పదవులే కాదు ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ కేసీఆర్ లాంటి ఉద్యమకారుడికి ఈ పదవులు ఇవి లెక్క కాదు తెలంగాణ తెచ్చిన పేరు కంటే ముఖ్యమంత్రి పదవి గొప్పది కాదు ఇవాల ఈ రాష్ట్ర రైతాంగం కొరకు చేసే పోరాటంలో అవసరమైతే దేశ రైతాంగానికి కూడా లాభమయ్యే పద్ధతుల్లో దేశ రైతాంగానికి కూడా దిక్సూచిలాగా నిలబడే శక్తి సత్తా కేసీఆర్ లో ఉంది తప్పకుండా దాని కొరకు ఆ త్యాగాన్ని కూడా సిద్ధపడతాడు మీరు గోక్కోకండి గోక్కుంటే నష్టపోయేది మీరే నిజమే తెలంగాణ ఒక మూలన చిన్న రాష్ట్రమే కావచ్చు కానీ ఈ దేశ రైతాంగమందరూ కూడా రైతాంగమే తెలంగాణ రైతేంతో అది కాశ్మీర్ రైతైనా అంతే అది గుజరాత్ రైనా అంతే మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రైతైనా అంతే ఏ రైతైనా రైతే ఏ పరిపాలకుడైనా పరిపాలకుడే మీరు మా కడుపులో మంట పెడుతున్నారు కాబట్టి నేను రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతిని ఒప్పుకోవడం ఇష్టం లేక విద్యుత్ రంగం పైన కుట్రలు చేస్తున్నారు ఎవడు కలగనలే 60 ఏళ్ల కోస 6 నెలల్లోనే తీర్చి అన్ని రంగాల విద్యుత్ 24 గంటలు ఇస్తాడు కేసీఆర్ ఎవడు కూడా కలగనలే ఈ దేశంలో ఎవడి అని పద్ధతిలో 24 గంటలు రైతాంగానికి ఇస్తున్నాడు కేసీఆర్ అని చెప్పి ఒప్పుకోవడానికి ఇష్టం లేదు వాళ్ళకు కావచ్చు ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణను వ్యతిరేకించిన ఈ రాష్ట్రంలో ఉన్న మీడియా మిత్రులకు కూడా కావచ్చు కొంతమందికి అది ఒప్పుకోవడం ఇష్టం లేక వక్రీకరణ రాతలు రాస్తున్నారు ఎగేసి చెప్తున్నారు ఇది మీరు మాట్లాడండి అని చెప్పి వాళ్ళు నేర్పుతున్నారు మీరెవడు నేర్పినా వాళ్ళకి దమ్ము లేదు వాళ్ళు మాట్లాడితే ప్రజలు వాళ్ళు వినే పరిస్థితిలో లేరు ఎట్లొచ్చింది తెలంగాణలో అప్పుడే 50 లక్షల లేని సాగు భూమి 1,40,00,000 ఎకరాలకు ఎట్లా చేరుకుంది చేరుకుంది వాస్తవం వచ్చి కళ్ళల్లో ఉంది వాస్తవం ఈ రాష్ట్రంలో 60 లక్షల ఎకరాల్లో పంటే లేకపోతే నువ్వెందుకు పోవాలరా సన్యాసి కళ్ళానికి ఎందుకు రోజుల తరబడి మేము ఉంటున్నామని చెప్తున్నారు కళ్ళంలో ధాన్యం మొలకెత్తుతుంది అని మాట్లాడుతున్నారు ఎందుకు మొలకెత్తుతుంది సంఖ్యకు మించి వచ్చింది కాబట్టి ఒకరోజు ఆలస్యమైందని చెప్పి డ్రామాలు వేస్తున్నావు రాజకీయాలు చేస్తున్నావు మేము బాధ్యతాయుతంగా ఉన్నాం కాబట్టే ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చరిత్ర లేని పద్ధతుల్లో టీఆర్ఎస్ తెలంగాణ వచ్చినాడు 600 లేని కళ్ళాలు ఇవాళ 6,600 అయినాయి ఇవాళ ఈ రాష్ట్రంలో ధాన్యం సేకరణ కేంద్రాలు ప్రభుత్వం తీసుకొచ్చినాయి 6,000 దాటినాయి చూపిస్తారా మీ ముఖాలకు ఎక్కడన్నా మీ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ బాధిత రాష్ట్రాలు చూపిస్తారా మీ బీజేపీ బాధిత రాష్ట్రాలు చూపిస్తారా ఎక్కడ చూపించగలుగుతారు ఎక్కడ పెట్టలేరు ఇది ఒప్పుకోవడం ఇష్టం లేకపోతే మీరు మాట్లాడకండి కానీ మీరు కక్షతోని కుట్రతోని ఈర్ష్యతోని మీరు పెట్టలేని దాన్ని తెలంగాణ రైతాంగాన్ని కూడా లేకుండా చేస్తామనే ద్రోహం చేసే పని చేయొద్దు ఇది బీజేపీ పార్టీ చేస్తుంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది కొంతమంది చాలా డ్రామాలు మాట్లాడుతున్నారు ఇది కేంద్ర రాష్ట్ర తగు మధ్యన రైతులు ఖరాబైతున్నారు కేంద్ర రాష్ట్ర తగు కనబడుతున్నారు దగులు బజిలారా మీకు కేంద్ర రాష్ట్ర తగువ ఇది ఏమడిగండు కేసీఆర్ మా ప్రభు మీ దండం పెడతా ఒకటే మాట చెప్పుండ్రి మా రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొంటారో ఒక మాట చెప్పుండ్రి ఏ రకం ధాన్యం కొంటారో చెప్పండి అదే నేను మండిస్తాను నా రైతుల చేత నాకు ఆ శక్తి ఉంది నాకు ఆ దమ్ముంది నా రైతుల మాట వింటారు మీరు చెప్పండి అని అడిగిండు ఇన్న మీకు రాజకీయం కనపడదా ఇన్న మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొట్లాడి కనపడదా ఇన్న మీకు బీజేపీ టీఆర్ఎస్ పంచాయతీ కనపడదా వాస్తవం ఒప్పుకోవడం ఇష్టం లేదు వాస్తవం ఒప్పుకుంటే కేసీఆర్కి పెద్ద పేరు వస్తుంది అది ఇష్టం లేదు ఈ కుట్రలు ఏవి ఆపలేవు ఈ కుట్రలు కేసీఆర్ ప్రయాణాన్ని ఆపలేవు నిజమే ఏం జరగబోతుందో రేపు తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా త్యాగాలకు వెనుకకు పోలే గివ్వాల కాదు ఏ చైతన్యం ఈ ప్రపంచానికి లేనాడు ఈ దేశానికి లేనాడు ఎప్పుడో 1940లోనే అద్భుతమైన తిరుగుబాటు చేసి 3,000 మంది త్యాగాలతో తెలంగాణకు విముక్తి తెచ్చిన తెలంగాణ రైతాంగం ఇవాళ కేసీఆర్ వెంట ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఢిల్లీని వదిలిపెట్టదు ఇవాళ నల్లగొండ జిల్లా రైతాంగం ఇచ్చిన స్ఫూర్తితోని
ప్రతి తెలంగాణ రైతు పిడికిలు బిగించి ఉండాల్సిందే. కేసీఆర్ ఇచ్చిన మాటను పిలుపుని అందుకొని అది ఢిల్లీ కాదు ఎక్కడిదాకనైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది తెలంగాణ రైతాంగం. అన్నా మీరు ముందుకు పోండి, తప్పకుండా ఢిల్లీ పీఠాన్ని కదిలించైనా ఈ రాష్ట్ర రైతాంగాన్ని కాపాడుకుందాం, ఈ దేశ రైతాంగాన్ని కూడా దిక్సూచిగా ఉందాం. తెలంగాణ తెచ్చినాడు ఎట్లయితే బయలుదేరినవో ఒక్కడి జలదృశ్యంలో ఇవాళ ఈ రైతు మహాధర్నా నుంచే ప్రారంభం అవ్వాలని మీ ప్రయాణం. తప్పకుండా ఇది దేశ రైతాంగానికి విముక్తి కావాలి, దేశ ప్రభుత్వానికి విముక్తి కావాలి. దేశ రైతాంగం ఇవాళ ఉత్తర భారతదేశంలో ఏ ఇబ్బందులు అయితే పడుతున్నదో ఆ రైతాంగానికి కూడా చైతన్యమిచ్చే పద్ధతిలో తెలంగాణ రైతాంగ పోరాటం ఉండాలి. దానికి కేసీఆర్ఏ నాయకత్వం వహించాలి. తప్పకుండా ఈ దేశ రైతాంగాన్ని విముక్తి చేస్తూ ఈ దేశంలో ఉండే సహజ వనరులన్నింటినీ కూడా మొత్తం నీళ్లను కరెంటును ఇతర వనరులన్నింటినీ కూడా ఈ దేశ ప్రజానీకానికి అందించడానికి కావాల్సిన పద్ధతుల్లో తెలంగాణను ఎట్లయితే అభివృద్ధి చేసిర్రో కేవలం ఆరేళ్ల కాలంలో తప్పకుండా ఈ దేశానికి కూడా దిక్సూచి కావాలని చెప్పి ఈ రైతు మహాద్వారా నల్గొండ జిల్లా రైతాంగం తరఫున కేసీఆర్ గారికి వినమ్రంగా తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. హలో హలో. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై కేసీఆర్. జై కేసీఆర్. భయ్యా కూసునోళ్ళు కూసునట్లే, నిలబడ్డోళ్ళు నిలబడ్డోళ్ళు ఎట్లే అట్లే అనాలి తప్ప కూసునోళ్ళు లేవద్దు, లేవ లేచిన వాళ్ళు ముందరికి రావద్దు. జై తెలంగాణ. జై తెలంగాణ. జై కేసీఆర్. జై కేసీఆర్. జై తెలంగాణ. జై తెలంగాణ. దుమ్ము దుమ్ము లేవాలి. ఇది అయిపోయింది. ప్లీజ్
తరువేసే కరువునే తరమంగా అందమైన ఓపాయ అల్లెనే అనంతగిరినే పొందికగా రంగనాయక సాగరలోన తుంకె నీళ్లు పొడుముంగ తీరున అల్లన్న సాగర్లో వింటే హరం హరాయని పలికేనా కట్టు కడలు అన్నోళ్లకు పెట్టుగా కని కట్టేది కాదని చాటగా కట్టుబడిని చెల్లించిన మాటగా అందరూ పాడాలి కాళేశ్వరం అదిగో జన కాళేశ్వరం అదిగో కాళేశ్వరం అదిగో మన కాళేశ్వరం అదిగో చేతులున్నాయా అబ్బాయి అందరికీ చేతులున్నాయా నాలుకలున్నాయా అందరికీ నోట్ల మడత పెట్టి సీని కట్టి కొట్టాలి ధర్నా చౌక్ దందరిల్లాలే మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ కడియం సేర్ గారు తమ సందేశాన్ని ఇస్తారు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రైతాంగానే కాకుండా భారతదేశంలో రైతాంగానికి అండగా ఉండాలని రైతులకు తెలంగాణ దిక్సూచిగా ఉండాలని రైతులను రాజులను చేయాలని వ్యాపారాన్ని పండుగ చేయాలని ఉద్దేశంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా వరిధాన్యం కొనుగోలులో ద్వంద ప్రమాణాలు అవలంబిస్తున్న కేంద్ర వైఖరికి నిరసనగా ఈరోజు రైతులకు అండగా వ్యవసాయాన్ని కాపాడుకోవాలని ఉద్దేశంతో ఈ యొక్క ధర్నాలో కూర్చున్న పెద్దలు మననీ మహనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి వేదికపైనున్న పెద్దలందరికీ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్న రైతు సోదరులకు పార్టీ శ్రేణులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ ప్రజల యొక్క సమిష్టి పోరాటాల ఫలితంగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ప్రజల ఆశీర్వాదంతో 7 సంవత్సరాల క్రితం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డది. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రైతాంగం అనేక రకాలైన ఇబ్బందులలో ఉన్నారు, కష్టాలలో ఉన్నారు, అప్పుల పాలయ్యారు, ఆత్మహత్యలు చేసుకుంటారని గ్రహించి రైతులు రాజును చేయాలి, వ్యవసాయాన్ని పండుగ చేయాలి, వ్యవసాయాన్ని స్థిరీకరించాలనే ఉద్దేశంలో భాగంగా పెద్ద ఎత్తున వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రాజెక్టులకు నిధులను కేటాయించి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రపంచమే అబ్బ్రపడిపోయే విధంగా, సాగునీటి రంగ నిపుణులు ఇంజనీర్లే ఆశ్చర్యపోయే విధంగా స్వయంగా తానే ఒక ఇంజనీర్ అయి కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసి 3 సంవత్సరాలలోపే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన ఇంజనీర్ మన కేసీఆర్ గారని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఒక కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, తెలంగాణలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నిటిని కూడా పూర్తి చేసి ఆ పెండింగ్ ప్రాజెక్టుల ద్వారా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఎకరానికి 2 పంటలకు సాగునీరు అందిస్తున్న మహనీయుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఒకవైపు 2 పంటలకు సాగునీరు అందించడమే కాకుండా 24 గంటలు వ్యవసాయ రంగానికి ఉచిత కరెంట్ అందిస్తూ రైతుకు రైతు బంధు ద్వారా పెట్టుబడి సహాయం చేస్తూ రైతు బీమా సౌకర్యం కల్పిస్తూ విత్తనాలను ఎరువులను సకాలంలో అందుబాటులో ఉంచి ఈనాడు వ్యవసాయాన్ని పండుగ చేసిన మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఒక విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి,
గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ యొక్క వ్యవసాయ రంగ విప్లవం ద్వారా వారు చేపట్టిన ఈ ప్రోత్సాహకాల ద్వారా గత సంవత్సరం 2020-2021 వానాకాలం యాసంగి కాలంలో 1 కోటి 10 లక్షల ఎకరాలలో వరి ధాన్యం సాగైంది 3 కోట్ల టన్నుల వరి ధాన్యం దిగుబడి అయింది అంటే ఎక్కడి నుంచి తెలంగాణ ఎక్కడి వరకు ప్రయాణించిందో మనందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా ఆకలితో అలమటించే తెలంగాణ ఇవాళ అన్నపూర్ణగా ఎదిగి దేశానికే అన్నం పెట్టే స్థాయికి వచ్చింది అంటే అది కేసీఆర్ గారి యొక్క కృషి వారి యొక్క శ్రమ వారి యొక్క ఆలోచన వారి యొక్క విధానాలని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా కానీ ఈనాడు ఏం జరుగుతున్నది తెలంగాణలో బ్రహ్మాండంగా పంటల దిగుబడి వస్తుంటే తెలంగాణ రాష్ట్రాన్ని అభినందించవలసి ఉంది పోయి తెలంగాణ రైతాంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వవలసింది పోయి మరి తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక రకంగా నిరుత్సాహపరిచే విధంగా రైతాంగాన్ని ఆందోళన గురి చేసే విధంగా రైతాంగాన్ని మరొకసారి అప్పుల ఊపిలోకి నెట్టే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యలు ఉంటున్నాయి నేను ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం రచించిన మహనీయులు ప్రత్యేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో 2 విషయాలు పొందుపరిచారు ఒకటి దేశ భద్రత రెండవది ఆహార భద్రత దేశ భద్రత ఆహార భద్రత అనే ఈ 2 అంశాలు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క అధీనంలో ఉండాలి కేంద్ర ప్రభుత్వమే ఈ 2 చేపట్టాలని చెప్పి వారు చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఆనాడు భారతదేశంలో ఎక్కడ చూసినా కరువు ఎక్కడ చూసినా దరిద్రము ఎక్కడ చూసినా పేదరకము సాగునీరు లేక సరైన 2 పూటల అన్నం దొరకక అలమటిస్తున్న పరిస్థితుల్లో ప్రజలకు ఆహార భద్రత ఉండాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది దాని ఆధారంగానే కేంద్రంలో ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అనే ఒక శాఖ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ శాఖ దేశంలో ఆహార భద్రత చూసుకోవాల్సిన అవసరం ప్రజలకందరికీ కూడా ఆహారం అందుబాటులో ఉండే విధంగా తీసుకోవాల్సిన చర్యల గురించి వాళ్ళు ఆలోచించవలసిన అవసరం వచ్చింది అయితే ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ కార్ప్ డిపార్ట్మెంట్ ని ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు ఇంకొక విషయాన్ని కూడా ఏర్పాటు చేశారు ఒకవేళ కరువులు వచ్చినప్పుడు లేక ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కొన్ని ప్రాంతాలలో పంటలు పండినప్పుడు కేంద్రమే మరి ప్యాడిని కానీ ఇతర పంటలను కానీ సేకరించి అవసరం ఉన్న రాష్ట్రాలకు అవసరం ఉన్న ప్రాంతాలకు వాటిని సరఫరా చేయాలనే ఉద్దేశంతోనే ఆనాడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే మరి ఈనాడు పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల నుంచి ధాన్యం సేకరించి అవసరం ఉన్న రాష్ట్రాలకు సరఫరా చేయవలసిన అవసరం ఉన్నది దానికి తోడుగా కేంద్ర ప్రభుత్వమే రైతులను ప్రోత్సహించాలి పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలనే ఉద్దేశంతోనే మినిమం సపోర్ట్ ప్రైస్ అనే ఒక చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఆ ఎంఎస్పీ కూడా ఈనాడు ప్రతి సంవత్సరం పెంచడం చేయడం జరుగుతున్నది కానీ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ ఏర్పాటు చేసింది స్వామినాథన్ కమిషన్ యొక్క నివేదికను ఆమోదించింది కానీ దాన్ని అమలు చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదు రైతాంగాన్ని ఆదుకోవడానికి మాత్రం ముందుకు రావడం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఆహార భద్రత అనేది కేంద్రం బాధ్యత అదేవిధంగా ఫుడ్ కార్పొరేషన్ ద్వారా ధాన్యం సేకరణ చేయవలసింది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రతి సంవత్సరం రైతుకు మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటించవలసింది కేంద్ర ప్రభుత్వం బాధ్యత రైతు పండించిన పంటను స్టోరేజ్ చేయవలసింది గిడ్డంగుల్లో పెట్టవలసింది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఈనాడు ఆ కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది ఆ బాధ్యతను రాష్ట్రాలపైకి నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నది అనేదే మన బాధ మన యొక్క ఆందోళన ఆక్రోషం అని చెప్పి కూడా నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా ఈనాడు చాలా మంది మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే ముందు అవగాహనతో మాట్లాడండి బాధ్యత ఎవరితో తెలుసుకోండి ఇవాళ తెలంగాణలో బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి ఎక్కడ లేని విధంగా ఈనాడు అవకాశాలు ఇక్కడ దొరుకుతున్నాయి రైతులు చాలా బ్రహ్మాండంగా వ్యవసాయం చేస్తున్నారు విపరీతమైన దిగుబడి వస్తున్నది ఎకరాన యావరేజ్ 25 క్వింటాల వరి ధాన్యం దిగుబడి అవుతున్నది అది వానాకాలం కానీ యాసంగి కానీ ఈ పంటనంతా కొనుగోలు చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది ముఖ్యమంత్రి గారు నిన్న నరేంద్ర మోడీ గారికి రాసిన లేఖలో 3 ప్రశ్నలు సూటిగా అడిగారు మొదటి ప్రశ్న 2021 యాసంగిలో మేము కొనుగోలు చేసిన 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇంకా మా దగ్గర ఉన్నాయి దాన్ని సేకరిస్తారా లేదా అని 2వ ప్రశ్న ఈ వానాకాలం మరి మీరు 60 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేస్తా అంటున్నారు మా దగ్గర 1 కోటి 50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చేటట్టుగా ఉన్నది మా అవసరాలు పోను ఇంకా 90 లక్షల
మెట్రిక్ టన్నుల ధాన్యం మా దగ్గర ఉంటుంది, మీరు మొత్తాన్ని పంజాబ్లో కొన్నట్టుగా మాదా రాష్ట్రంలో కూడా మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి రెండవ డిమాండ్ పెట్టారు. మూడవ డిమాండ్ చాలా స్పష్టంగా ఉన్నది, మీరు ఒరేసుకోమని చెప్తున్నారు. రైతులను మీరు ఒక రకంగా ప్రోత్సహిస్తున్నారు, రైతులను మరి నష్టపరిచే విధంగా మీ యొక్క చర్యలు ఉంటున్నాయి. యాసంగిలో రైతు వరి పంట వేస్తే మీరు ఏ మేరకు కొనుగోలు చేస్తారో స్పష్టంగా ముందే చెప్పాలని చెప్పి కూడా కేసీఆర్ గారు డిమాండ్ చేస్తున్నారు. నేను అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ నాయకులను, కేంద్ర ప్రభుత్వాన్ని, సీఎం గారు సంధించిన, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంధించిన ఈ మూడు ప్రశ్నలలో మీకు అనుమానం ఏమున్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. మీకు ఎందుకు అనుమానం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది, రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుల పైన ఉన్నది. మీరు మీ బాధ్యత నుంచి తప్పించుకోలేరు అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. రైతులను తికమకపి పెట్టద్దు, రైతులను ఆందోళనకు గురి చేయొద్దు. మీరు ఊరేసుకోండి మేము కొంటామనే మాట సరైంది కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నా, బద్మాష్ మాటలు వద్దు. రాష్ట్ర బీజేపీ నాయకులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, బద్మాష్ మాటలు వద్దు, బాధ్యతతో మాట్లాడండి, బేకుఫ్ మాటలు వద్దు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ బద్మాష్ గాళ్ళు బాధ్యత మరిచి బేకుఫ్ మాటలు మాట్లాడుతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఈనాడు దేశంలో రైతులు, వ్యవసాయ రంగం అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నది, అనేక రకాలైన అవస్థలను ఎదుర్కొంటున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి దేశంలో వేరే రాష్ట్రంలో లేడు అనేది చాలా స్పష్టంగా రైతాంగానికి అర్థమైంది. కాబట్టి దేశ రైతాంగం ఎదుర్కొంటున్న ఈ సమస్యలకు పరిష్కారం లభించాలి అంటే కేసీఆర్ మీరు ముందు నడవలసిన అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా రైతాంగం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా. అన్న, మీకున్నంత అవగాహన, మీకున్నంత దురదృష్టి, మీకున్నంత అవగాహన, మీకున్నంత దూరదృష్టి, మీకున్న రూపకల్పన, మీకున్న విజన్ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రైతు రాజు కావాలంటే దేశంలో వ్యవసాయం పండుగ కావాలంటే కేసీఆర్ ముందడుగు వేయవలసిందే, కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంతవలసిందే, నరేంద్ర మోడీ దిగి రావాల్సిందే, రైతాంగానికి వ్యవసాయానికి అండగా ఉండవలసిందే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు నడవండి, మీ ఇంకా మేము అందరం ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. మిత్రుడు సాయి చంద్ గారు. హలో భయ్యా, అందరు కూర్చోవాలి. సార్ మాట్లాడే సమయం ఆసన్నమైనది కనుక వెనకాల వేలాది మంది కూర్చున్న రైతులకు కనపడాలంటే మధ్యలో నిలబడమన్న నాయకులు కూర్చోవాలి. ప్లీజ్ నా మాట వినబడుతున్న ప్రతి ఒక్కరు కూర్చోవాలి. కండువాలు వేసుకొని ప్లకార్డు పట్టుకున్న సోదరులంతా దయచేసి ప్లీజ్ దయచేసి కూర్చోవాలి. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోవాలి. భయ్యా వినబడుతుందా? అందరు దయచేసి కూర్చోవాలి. భయ్యా అంజయ్ భయ్య మాటలు అంజయ్ భయ్య హాల్ కూర్చోవాలి దయచేసి ప్లీజ్. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోవాలి ప్లీజ్. 60 ఏళ్ల నాటి గడ్డు కాలము, కరువుతో తల్లడిల్లే ఆరుగాలము, గత పాలకుల పాపాలు తుడిచే రైతుకు ధైర్యమిచ్చి ముందుకు నిలిచే నాటి కట్టు కాలము, కరువుతో తల్లడిల్లే ఆరుగాలము, కరువుతో తల్లడిల్లే ఆరుగాలము, కరువుతో తల్లడిల్లే ఆరుగాలము, గత పాలక పాపాలన్నీ తుడిచే రైతుకు ధైర్యమిచ్చి ముందుకు నడిపే వచ్చేసింది రైతుల బతుకుల పున్నమై, ఒడి చేరింది ఆకలి కడుపుల అన్నమై, వచ్చేసింది రైతుల బతుకుల పున్నమై, ఒడి చేరింది ఆకలి కడుపుల అన్నమై, దేశమే కర్వించగ తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షమై చేసే రాష్ట్ర ప్రయత్నం, తెలంగాణ ప్రభుత్వం రైతే రాదయ్యే రోజే చేరువయ్యే కలలన్నీ నిజమయ్యే.
మాటలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో. భయ్యా మైకులు భయ్యా ఆపేసిరు భయ్యా. తిరులు పండ సర్కారు చల్లగుండ మన చెరువులన్నీ నిండ ముఖ్యమంత్రి నీడలో. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం రాబోతున్నది రైతన్నల రాజ్యం. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం పచ్చ సందమామ కందెను సాయం వర్తిల్లెనంట ఇక మన వ్యవసాయం. పచ్చ సందమామ కందెను సాయం వర్తిల్లెనంట ఇక మన వ్యవసాయం. మరి మచ్చలేని పాలనలో పచ్చ బొట్టులా మన రైతే రాదయ్యే రోజే తెరువయ్యే కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో. నేలంత సిరులు పండ మన చెరువులన్నీ సర్కారు చల్లగుండ ముఖ్యమంత్రి నీడలో. పంటల పెట్టుబడికి ఉచిత ఎరువులు ఎకరానికి మనకు పదివేలురా. రాబోతున్నది రైతన్నల రాజ్యం. గాంధీ కడలు కన్న గ్రామ స్వరాజ్యం
మన ఆకు పచ్చ కంద మామ కందెలు సాయం వకిల్లు నంట ఇక మన వ్యవసాయం చెరువులన్నీ నీడ సర్కారు చల్లగొండ ముఖ్యమంత్రి నీడలు దయచేసి సాయి చంద్ చెప్తున్నాడు మీరు ఎవరు కూర్చోట్లేదు మోకాళ్ళ నొప్పులు ఉంటే కొద్దిగా మీరు పక్క జరగండి వేరే వాళ్ళు కూర్చుంటారు పోలీసు వాళ్ళకు కూడా సహకరించండి దయచేసి రఫీ గారు అక్కడ మీ పోలీసు మిత్రులందరూ కూడా ఎవరైతే ప్లే కార్డులు పట్టుకున్నారో దయచేసి 30 సెకండ్స్లో కూర్చోవాలి కూర్చోని వాళ్ళు ఏదైనా మొక్కలు నొప్పులు ఉంటే పక్క జరగండి ప్లీజ్ సార్ మాట్లాడతాడు దయచేసి మధ్య నిలబడే వాళ్ళు ఎవరు కూడా నిలబడి ఉండొద్దు ఇప్పుడు ప్లీజ్ కూర్చోబెట్టండి వాళ్ళందరినీ ఇప్పుడు మన రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు మన రాజేశ్వర్ మల్లారి రాజేశ్వర్ గారు మాట్లాడతారు రాజేశ్వర్ రెడ్డి గారు మాట్లాడతారు జై కేసీఆర్ జై తెలంగాణ ఈరోజు తెలంగాణలో పండిన మొత్తం వరి ధాన్యాన్ని కేంద్రం తప్పకుండా కొనుగోలు చేయాలని చెప్పేసి అనేక ప్రక్రియలు ముగిసిన తర్వాత ఢిల్లీ పీఠాన్ని కదిలించే విధంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ గారి నేతృత్వంలో జరుగుతున్న మహాధర్నకు అధ్యక్షత వహించిన మహనీయులు కేసీఆర్ గారు సహచర శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు ప్రజాప్రతినిధులు మా రైతు బంధు నాయకులు కర్షక మిత్రులందరికీ నమస్కారాలు గత నెల రోజులుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర బీజేపీ నాయకులు అనేక డ్రామాలు ఆడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఎక్కడా లేని విధంగా 2014లో తెలంగాణ తెచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి కావాల్సిన అన్నింటినీ కూడా చెరువులు బాగు చేసుకున్నాం పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకున్నాం కొత్త ప్రాజెక్టులను వెంటబడి 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసుకున్నాం రైతు బంధు ద్వారా పెట్టుబడి ఇచ్చుకున్నాం 30 లక్షల బోర్లకు బావులకు నిరవధికమైన ఉచితమైన నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం దేశంలో ఎక్కడైనా 24 గంటల ఉచితమైన నాణ్యమైన కరెంటు ఏ రాష్ట్రంలో అయినా ఇస్తున్నారా ప్రపంచంలోనే ఎక్కడైనా ఏ రైతుకైనా ఏ ప్రభుత్వమైనా ఎకరానికి 5,000 చొప్పున సాలీనా ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్న రాష్ట్రం ఉన్నదా దేశం ఉన్నదా 2014లో ఎక్కడ చూసినా ఆత్మహత్యలు ఇవాళ ఆత్మహత్యలు లేని తెలంగాణగా మారింది ఒక రైతు బీమా ద్వారా 65,000 మంది రైతులు చనిపోతే 3,250 కోట్ల రూపాయలు ఇచ్చిన మహనీయుడు కేసీఆర్ గారు కరోనా సమయంలో దేశం కల్లోల పరిస్థితి ఉంటే ఆ పరిస్థితుల్లో కూడా రైతుకు నష్టం కావద్దని చెప్పేసి అందరి జీతాలు బంద్ చేసి కూడా రైతులకు కరోనా సమయంలో కూడా రైతు బంధు ఇచ్చి ఇప్పటికి 8వ సారి ఇవ్వబోతున్నాం దరిదాపుగా 50,000 కోట్ల రూపాయలను దరఖాస్తు లేకుండా దమ్మిడి దోపిడీ లేకుండా లంచం లేకుండా డైరెక్ట్గా రైతుల అకౌంట్లోకి పంపించిన మహనీయుడు కేసీఆర్ గారు
ఇవాళ కల్లాల గురించి ధాన్యం గురించి అవగాహన లేని విషయం తెలియని పిచ్చి పిచ్చి నాయకులు అనేకంగా అబద్ధాలు మాట్లాడుతున్నారు అవాస్తవాలు మాట్లాడుతున్నారు స్వతంత్ర ఉద్యమంలో గాంధీ పాత్ర ఎక్కడని అడిగినట్లు స్వతంత్ర ఉద్యమంలో నెహ్రూ పాత్ర ఎక్కడ ఉన్నట్లు అడిగినట్లు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఏమని అడుగుతున్నారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్రని అడిగే వాళ్ళు తెలంగాణ తల్లి పాలు పుట్టిన వాళ్ళు పెరిగిన వాళ్ళు కాదు డబ్బా పాలు దాగిన బండి సంజయ్ లాంటి వాళ్ళకు కేసీఆర్ గారు అవపడరు తెలంగాణ 14 సంవత్సరాల ప్రస్తావనలో పుట్టిన ప్రతి బిడ్డ నుండి వృద్ధుని వరకు కేసీఆర్ పేరు తలవని కేసీఆర్ పేరు ఎత్తని కేసీఆర్ పేరు తెలవకుండా ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఉన్నారా మిస్టర్ బండి సంజయ్ ఉద్యమంలో నీవు లేవు ఉద్యమ విషయాలు తెలియదు ఇష్టం వచ్చినట్లు కేసీఆర్ మీద టిఆర్ఎస్ మీద మాట్లాడితే జాగ్రత్త రెండు రోజుల్లో నల్లగొండ జిల్లా ఉద్యమాల గడ్డగా ఉండి నల్లగొండ జిల్లా నీ పర్యటనలో అడుగడుగున నిలదీసి బరిగీసి కొట్లాడి నిన్ను హైదరాబాద్ వరకు పరిగెత్తి